టీఆర్ఎస్ పార్టీలో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా తనన్నే పెంచుతారు హరీష్ రావు. అట్లాంటి హరీష్ రావు మీద పోటీకి లేనటువంటి అర్థం లేదు. బ్యాక్గ్రౌండ్ ఏంటి? స్లిప్పర్లు వేసుకొని తిరిగి ఎవరైతే వాళ్ళ మామను కలిసినందుకు పోతారో, ఈ లీడర్లు అందరూ సిద్దిపేట ప్రాంతంలో ఉన్నటువంటి లీడర్లు అందరూ పోతారో, వాళ్ళందరికీ మంచినీళ్ళు ఇచ్చుడు, వాళ్ళందరికీ ఛాయలు ఇచ్చుడు. కావాల్సినటువంటి పనులు చేసేటువంటి పనుడు. 5 సార్లు ఎమ్మెల్యే గెలిచిన, వరుస గెలిచిన హరీష్ రావు నరసింహ రెడ్డికి భయపడాల్సిన అవసరం ఉందట? నీ జీవిత ప్రయాణంలో నువ్వు ఎన్ని ఎక్కువసార్లు గెలుస్తావు ఉంటే అంత భయం ఎక్కువ తయారవుతుంటుంది. ఈ ప్రపంచంలో హరీష్ రావు అంత అనుమాన పక్షి ఇంకెవ్వలేడు. ఈరోజు సిద్దిపేటను స్మార్ట్ సిటీగా తెలంగాణ రాష్ట్రంలో అన్నిటికంటే అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా హరీష్ రావు చేసిడు అనేది అభివృద్ధి మాటన దాగి ఉన్న అవినీతి గురించి మాట్లాడుతున్నాం మేము. ఓపెన్ ఆడిటోరియానికి 3.5 కోట్లు ఖర్చు పెట్టాడు. చెరువు కట్టకు 48 కోట్లు ఖర్చు పెట్టాడు. అది ఒక ఎకరానికి నీళ్ళు ఇచ్చేది కాదు, ఒకరికి ఉద్యోగం ఇచ్చేది కాదు. హరీష్ రావు తీసుకొచ్చినటువంటి నీళ్ళ ఏవైతే ఉన్నాయో ఆ నీళ్ళే కాల్వల ద్వారా రైతుల పొలాలలో పోతున్నాయి అనేటువంటిది కనుక మీరు చూపిస్తే నేను రాజకీయాలే మాట్లాడా, రాజకీయాల నుంచి నిష్క్రమించాను. ప్రజల్ని మభ్యపెట్టడంలో ప్రపంచంలో 1 కేటగాడు. కేంద్రంలో ఉన్న తమ పార్టీ నుంచి నిధులు తెస్తే ఈరోజు బంగారు తెలంగాణ ఉంటుంది. ఒంటెత్తుకోగడా. కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ముఖ్యమంత్రి కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఏ పార్టీనైనా తీసుకొని పోయి కేంద్రంలో ఒక్కటన్నా మాకు ఈ ప్రాజెక్టు కావాలని అడిగిండ్రా. ఈరోజు కేవలం ఒకే ఎమ్మెల్యే సీటు ఉన్నటువంటి బీజేపీ పార్టీ 2023లో తెలంగాణ మీద జెండా ఏరేస్తుందని కాన్ఫిడెన్స్ చెప్పగలరా? టీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పుడు దానికి ఎంతమంది ఎమ్మెల్యేలు ఉండే? ఒకటే ఎమ్మెల్యే కదా, చంద్రశేఖరరావు గారు. ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆలోచించి ప్రతిపక్షాన్ని వాళ్ళే తయారు చేస్తారు. ఈరోజు మీ పార్టీ కొత్త అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు మీద అసందర్భంలో సందర్భం క్రియేట్ చేసుకొని ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్నారన్నటువంటి సిగ్గుండాలే మాట్లాడడానికి. తెలంగాణ రాష్ట్రంలో టెస్టులు జరపడం లేదని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు ప్రశ్నిస్తే అసందర్భమా? విక్రమ లేఅవుట్లను క్రమబద్ధీకరించడం తప్పైతుందంట? నీ అధికారులు కరెక్ట్ పనిచేసి ఉండుంటే, నీ మంత్రిత్వ శాఖలు కరెక్ట్ పనిచేసి ఉండుంటే అక్రమమైన లేఅవుట్లు ఎందుకు పుట్టేటి? సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ అయ్యి నరత్వం రెడ్డి గారికి మంచి డీల్ వచ్చింది టీఆర్ఎస్ పార్టీ. నా గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళు ఎవరు కనీసం ఆ మాట కూడా నా ముందట ఇస్తారు. సినిమా కథలు కూడా కేసీఆర్ ఆలోచనల ముందు బలాదు. మా అధికారం కోసం ఈరోజు మతాల మధ్య చిచ్చు పెడుతుంది బీజేపీ. ముస్లిం ఏమని చెప్పుకుంటాడండి? హిందూ అని చెప్తాడా? క్రిస్టియన్ ఏం చెప్పుకుంటాడు? క్రిస్టియన్ అని చెప్పుకుంటాడు. మరి హిందూ హిందూ అని చెప్పుకుంటే తప్పేమి? హిందూగా బ్రతుకుమనేటువంటి పార్టీని ఈరోజు మతతత్వ పార్టీగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం విపక్ష పార్టీలు చేస్తాం. బీజేపీ పార్టీలో చాలా వర్గాలు ఉన్నాయి. నరసింహ రెడ్డి ఏ వర్గానికి? ఏ రోజైనా సరే తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావాలనే తపనతోటి మేము పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు. హాయ్, నమస్తే. మాధవ్ మల్లెలా, జిందగీ మీడియా. ఈరోజు ఓ విద్యార్థి నాయకుడిగా, తర్వాత బీజేపీ పార్టీలో కింది స్థాయి నుంచి కార్యకర్తగా, ఆ తర్వాత జిల్లా అధ్యక్షుడిగా, తర్వాత టీఆర్ఎస్ పార్టీలో గట్టు లాంటి వ్యక్తి పైన, తర్వాత ట్రబుల్ షూటర్ పైన పోటీ చేసినటువంటి వ్యక్తి, సో ఎప్పటికైనా సరే హరీష్ రావు పైన నేను గెలుస్తానన్న ధీమాతో ఉన్న వ్యక్తి మన ఈరోజు జిందగీ స్క్రీన్ మీద చూపించబోతున్నాం. తనే నాయని నరసింహ రెడ్డి. సో నరసింహ రెడ్డి గారిని అవి మరిన్ని డీటెయిల్ తెలుసుకుందాం. నమస్తే. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ట్రబుల్ షూటర్, టీఆర్ఎస్ పార్టీలో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా తనన్నే దించుతారు హరీష్ రావు, అట్లాంటి హరీష్ రావు మీద పోటీకి దిగినటువంటి నరసింహ రెడ్డి బ్యాక్గ్రౌండ్ ఏంటి? సహజంగానే మొదటి నుంచి విద్యార్థి నాయకునిగా పనిచేసిన హరీష్ రావు రాజకీయాలకు రాకముందు కూడా కేసీఆర్ టీడీపీ పార్టీ నుంచి
అక్కడ మంత్రిగా పనిచేస్తున్నటువంటి కాలంలోనే నేను అక్కడ నంగనూరు మండలకు మండల శాఖ అధ్యక్షుని భారతీయ జనతా పార్టీకి. ఆయనకంటే ముందే నేను రాజకీయాలలో ఉన్నా, స్థానిక రాజకీయాలలో. మొదటి నుంచి కూడా ప్రజాక్షేత్రంలో పనిచేయడము, సమస్యలపై ఆలోచన చేయడము, సమస్యలపై కొట్లాడము, ప్రజలకు ఉపయోగకరమైనటువంటి పనులు ఉంటాయో అవి చేసి పెట్టడంలో నాకు ఇంట్రెస్ట్ ఉంటుండే. ఎందుకంటే గ్రామీణ వాతావరణంలో పుట్టి పెరిగినాం కాబట్టి సమస్యల కోసం ప్రజలు, అంటే సమస్యలు ప్రజలకు వచ్చినప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు ప్రజలు అనేది, మన పక్కింటోళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, ఎదురింటోళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, ఊరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఏ ఇష్యూల మీద వాళ్ళకు ఒక వ్యక్తి సపోర్ట్ కావాలనుకుంటుంది, ఏ ఇష్యూల మీద పార్టీల సపోర్ట్ కావాలనుకుంటుంది, అవన్నీ చిన్నప్పటి నుంచి జీవితంలో చూసినాం కాబట్టి కొంత ఆ చైతన్యం ఉన్నటువంటి వ్యక్తిగా నేను కూడా వీళ్ళందరికీ సేవ చేసేటువంటి ఒక నాయకుడిని కావాలనేటువంటిది చిన్నప్పటి నుంచి మనసులో ఉండే, అది కాలక్రమంగా రాజకీయ నాయకులాగా తీర్చిదిద్దింది ఆలోచన అంతా కూడా. అందుకే నేను రాజకీయంలో ఉండడం అనేది, నేను ఉన్న రోజు హరీష్ రావు లేడు, రాజకీయంలో లేడు, వాళ్ళ మామ దగ్గర పిఏ లెక్క పనిచేస్తుండు. అంటే నేను రాజకీయంలో ఆ రోజు నుంచి ఉన్నా. మన బ్రతికే దెరువుకే ఇబ్బంది కలుగుతున్నటువంటి టైంలో కొంత మనం బ్రతుకు దెరువు చూసుకోవాలనేటువంటి విషయంలో కొంత బిజినెస్ చేయడంలో రాజకీయంలో స్లో అయినా కానీ నేను మొదటి నుంచి కూడా రాజకీయాలలో ఉన్నా. పారగాన్ చెప్పులతో మొదలైనటువంటి హరీష్ రావు ఈరోజు ఫార్చునర్ కార్తో తిరుగుతున్నాడు, ఇదంతా ఎట్ల నుంచి సంపాదించిండ్రు అని? హరీష్ రావు గురించి చంద్రశేఖర్ రావు వెంట ఉన్నటువంటి, మొదటి నుంచి వెంట ఉన్నటువంటి ఏ నాయకున్నైనా మీరు అడుగురు, టీడీపీ నుంచి వచ్చి ఈరోజు టీఆర్ఎస్లో ఉన్న ఏ నాయకున్నైనా అడగండి, హరీష్ రావు జీవిత ప్రస్థానం ఎట్లుండే, జీవితం ఎట్లుండే అని అడిగితే మేం చెప్పాము, వాళ్ళు చెప్తేనే మాకు అర్థమైంది ఏంది అని అంటే, స్లిప్పర్లు వేసుకొని తిరిగి ఎవరైతే వాళ్ళ మామను కలిసినందుకు పోతారో, ఈ లీడర్లు అందరూ సిద్దిపేట ప్రాంతంలో ఉన్నటువంటి లీడర్లు అందరూ పోతారో, వాళ్ళందరికీ మంచినీళ్ళు ఇచ్చుడు, వాళ్ళందరికీ ఛాయలు ఇచ్చుడు, వాళ్ళందరికీ కావాల్సినటువంటి పనులు చేసేటువంటి పనుడు. అంటే నేను ఏమంటున్నా, అది చేయడం తప్పనట్లేదు. నేను ఒక మార్గాన్ని ఎంచుకున్నప్పుడు ఏదైనా చేయాలి, ఆయన రాజకీయ జీవితంలో మార్గాన్ని ఎంచుకోవచ్చు, చేస్తుండొచ్చు, కానీ ఆయన జీవితం మాత్రం ప్రయాణం అక్కడికి వెళ్ళి స్టార్ట్ అయింది. అది ఆ జీవిత ప్రయాణం గురించి మనకు కూడా ఆ టీఆర్ఎస్ వాళ్ళు చెప్తేనే తెలుసు. టీఆర్ఎస్ వాళ్ళు ఇప్పటికి కూడా చాలామంది కోపం వచ్చినప్పుడు, అరే నీ బతికేంద్రా బాయ్ స్లిప్పర్లు వేసుకొని తిరిగినప్పుడు మేము చూస్తాం అంటే, వాళ్ళకు కూడా అంజాన్ కొడుతుంటాడు ఇప్పుడు. ఆ నాయకులందరూ ఎవరికేం కావాలి, వాళ్ళందరూ అట్లనే లైవ్గా ఉన్నారు, ఏం పెద్ద సంవత్సరాల క్రితం చరిత్ర కాదు కదా చెప్పితే, అందుకు 10-15 సంవత్సరాల క్రితం చరిత్ర. ఆ చరిత్ర అంతా ఎవరు చెప్తా ఉంటారు, వాళ్ళలే చెప్తుంటారు. కోపం వచ్చిన ప్రతి ఒక్కడు మాట్లాడతాడు సిద్దిపేట టీఆర్ఎస్. ఎలక్షన్స్ ముందర మీ పైన దాడి కూడా జరిగింది అన్నారు, వాస్తవం ఉందా? దాన్ని హరీష్ రావే జయించారన్న కామెంట్ కూడా మీరు చేశారు. హరీష్ రావే జయించాడు. హరీష్ రావుని విమర్శించేటువంటి వ్యక్తులు ఎవరు సిద్దిపేటలో ఉన్నా ఆయన సహించలేడు. సిద్దిపేటను ఆయన ఒక ఆయన సొంత రాజ్యము, ఆయన ఏర్పరచుకున్నటువంటి రాజ్యము, అసలు భూమండలంలోనే ఇది ఇది సపరేటు అన్నట్టు ఫీల్ అవుతాడు. అక్కడ ఎవరు కూడా ఆయనను ప్రశ్నించే గొంతులు, ఆయన చేసే తప్పులను నిలదీస్తూ ఉంటే దేన్ని సహించాడు? వ్యక్తులుగా సహించాడు, వ్యవస్థను సహించాడు. ఒక వ్యక్తిగా దాడి చేసే ప్రయత్నం చేశాడు, పార్టీ మీద కూడా దాడి చేసే ప్రయత్నం చేశాడు. 5 సార్లు ఎమ్మెల్యే గెలిచిన, వరుస గెలిచిన హరీష్ రావు నరోత్తం రెడ్డికి భయపడాల్సిన అవసరం ఉందంటారా? నేనేమంటా, మొదటిసారి అయితేనే భయపడాల్సిన అవసరం లేదు, 2వ సారి 3వ సారి 4వ సారి 5వ సారి నీ జీవిత ప్రయాణంలో నువ్వు ఎన్ని ఎక్కువసార్లు గెలుస్తూ ఉంటే అంత భయం ఎక్కువ తయారవుతుంటుంది గెలుస్తానా లేదా అని. రెండోది ఏంటంటే, 5 సంవత్సరాలలో ఆయన అంటే ఏందో తెలిసి లేకపోతే ఆయన మీద వ్యతిరేకత పెరుగుతుంది అనేటువంటి ఆలోచనలు సహజంగానే ఆయనకు బలంగా ఉంటాయి. మీరు ఎవ్వరు నన్ను అడగండి, ఈ ప్రపంచంలో హరీష్ రావు అంత అనుమాన పక్షి ఇంకెవ్వరు లేడు. హరీష్ రావు ఆయన నీడనే ఆయన నమ్ముకోడు, అంత అనుమాన పక్షి అంటే కాన్ఫిడెన్స్ లేని మనిషి అనమాట. భయంతో రాజకీయాలు చేస్తాడు ఆయన. ఆ భయంలో ఈ భయం కూడా ఉంటుంది కదా, నిన్ను మేము ఒక భారతీయ జనతా పార్టీగా ప్రత్యామ్నాయంగా తయారవుతున్నటువంటి క్రమము, స్ట్రేట్గా ఆయన చేసే అవినీతి విషయంలో, ఆయన పనుల విషయంలో మేము అడగడము, దాన్ని ఒక ప్రజా ఉద్యమాలుగా మలచడము, ఇవన్నీ కూడా ఏంది అని అంటే ఆయనను భయంలోకి నెట్టి ప్రజలు స్పందించి నిజమే ఇవన్నీ కూడా. ఎందుకంటే ఆయన మనసుకు తెలుసు కదా, మేము మాట్లాడుతున్నటువంటి ప్రతి పని కూడా ఆయన ఆ తప్పులు చేసిండని.
నిజంగానే దానికి ప్రజలు స్పందించి రేపు పొద్దున వ్యతిరేకమైనటువంటి ఓటేస్తే నా పరిస్థితి ఏంది అనేటువంటి భావన పోయి భయపెట్టాలనేటువంటి మానసిక స్థితిలో పోయి భయపట్టే ప్రయత్నం చేశాను. ఈరోజు సిద్దిపేటను స్మార్ట్ సిటీగా తెలంగాణ రాష్ట్రంలో అన్నిటికంటే అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా హరీష్ రావు చేసిండు అన్నది వాళ్ళ మాట. అవును, నిధులు ఖర్చు పెట్టిండు, ఆ నిధులలోనే అవినీతి ఉన్నది అంటున్నాం కదా. ఇప్పుడు అభివృద్ధి అనేటువంటిది చేస్తున్నా అని అంటున్నాడు, అభివృద్ధి మాటన దాగి ఉన్న అవినీతి గురించి మాట్లాడుతున్నాం మేము. దానికి ఒక ఉదాహరణ చెప్తా. మాటి మాటికి ఏం చేస్తాడంటే పొద్దున్న లేవగానే సిద్దిపేటలో హరీష్ రావు ఉంటే కొమ్మర చెరువు అయినా కొమ్మర చెరువు మీదకి పోయి వాకింగ్ చేస్తుంటాడు. ఆడ ఆటో చెట్టు ఇటో చెట్టు పెట్టి రంగులు వేసి దాన్ని ఇట్లా వేసి అట్లా వేసి ఇక మొత్తం ఆ కొమ్మర చెరువును చూస్తే అన్నం తినాల్సిన అవసరమే లేదు ప్రజలకు అన్నట్టు దాని గురించి చెప్తుంటాడు. అక్కడ ఒక ఆడిటోరియం కట్టిరు, ఆడిటోరియానికి 3 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. పైన రేకులు ఉండేదానికి పైన కప్పు లేదు, చుట్టూ గోడలు లేవు, కిటికీలు లేవు, దర్వాజాలు లేవు, కింద కుర్చీలు లేవు. కానీ ఆడిటోరియంకు 3.5 కోట్లు ఖర్చు పెట్టిరు. ఇది అభివృద్ధి. ఓపెన్ ఆడిటోరియానికి 3.5 కోట్లు ఖర్చు పెట్టిరు. ఓపెన్ ఆడిటోరియంలు ఏముంటాయి? మట్టిని రకరకాలుగా డిజైన్ల రూపంలో వేసేసి చెట్లు పెట్టి ఓ స్టేజ్ కట్టి అక్కడక్కడ అదే రగుతులతోటో లేకపోతే కాంక్రీట్ తోటో మనుషులు కూర్చుకోవడానికి ఓ కొంత ప్లేస్ తయారు చేస్తే దాన్ని ఓపెన్ ఆడిటోరియం అంటారు. దానికి 3.5 కోట్లు ఖర్చు అవుతాయా? ఈ రకంగా చేసిన పని చేసి హరీష్ రావు ఆ చెరువు కట్టకు 48 కోట్లు ఖర్చు పెట్టాడు. ఇంత తీరా చేస్తే 48 కోట్లు ఖర్చు పెడితే అది ఒక ఎకరానికి నీళ్ళు ఇచ్చేది కాదు, ఒకరికి ఉద్యోగం ఇచ్చేది కాదు. మీ సిద్దిపేటకు నీళ్లు సఫిషియెంట్గా వస్తున్నాయి. ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత హరీష్ రావు పుణ్యమా అని ఈరోజు సిద్దిపేట పంటలు మంచిగా పండుతున్నాయి. ఇప్పుడు సిద్దిపేట పోదాం, మీరు నేను సిద్దిపేటలో 210,000 ఎకరాలు సాగు అవుతుంది. హరీష్ రావు తీసుకొచ్చినటువంటి నీళ్ళ ఏవైతే ఉన్నాయో ఆ నీళ్ళే కాల్వల ద్వారా తెలంగాణలో ఉన్నటువంటి అంటే తెలంగాణ కాదు ముందుగాల సిద్దిపేట ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల పొలాలలో పోతున్నాయి అనేటువంటిది కనుక మీరు చూపిస్తే నేను రాజకీయాలే మాట్లాడా, రాజకీయాల నుంచి నిష్క్రమిస్తాను. ఈరోజు తీసుకొచ్చినటువంటి కాళేశ్వరం నీరు లిఫ్ట్ ద్వారా తీసుకొచ్చినటువంటి నీళ్ళు 3 టీఎంసీలది రంగనాయక సాగర్ ప్రాజెక్టు సిద్దిపేట కానుకొని ఉంటుంది. అంటే ఒక్క టీఎంసీ 10,000 ఎకరాలు వారిస్తుంది డైరెక్ట్గా నీళ్ళిస్తే. 6,000 ఎకరాలు ఇస్తుంది, 6/30 అయితే 10,000 ఇస్తుంది. 3 టీఎంసీల రంగనాయక సాగర్ ప్రాజెక్ట్ తోటి 210,000 ఎకరాలు వాడుతుంది అని చెప్తాడు. ప్రజల్ని మభ్య పెట్టడంలో, ప్రజలకు అబద్ధాలు చెప్పి నమ్మియడంలో ప్రపంచంలో 1 కేటగాడు హరీష్ రావు. ప్రజలకు ఏమవుతుంది? పక్క నుంచేలో పెద్ద పెద్ద కాల్వలు తీసి ఆ ఊళ్ళల్లో చెరువులు నింపేసరికి అరే మా ఊరు చెరువు నిండిందని ఆనందంలో ఉంటున్నారు. సహజంగానే కొత్త గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది. ఎంతవరకు పెరుగుతుంది అంటే ఆ చెరువు ఏదైతే ఉందో దానికి 3-4 కిలోమీటర్ రేడియస్లో పెరుగుతుంది, అంతకు మించి పెరగదు. ఊరు ఊరంతా రాదు. ఊరు అన్నప్పుడు దిక్కు ఎత్తుంటుందో దిక్కు వందరు ఉంటుంది, వందరు దిక్కు నిలువ అవుతాయి. మరి ఎత్తుని పరిస్థితి ఏంది? ఏమంటున్నా మీరు 800,000 కోట్లు ఖర్చు పెట్టి ఈరోజు నీళ్ళు తీసుకొచ్చినా మళ్ళీ తీసుకొచ్చి ఆ ఊళ్ళో చెరువులో నింపే ప్రయత్నం చేస్తున్నారు, మంచి పనే. కానీ పెడుతున్న ఖర్చుకు తీసుకొస్తున్న నీళ్లకు దాని ద్వారా లబ్ధి పొందుతున్నటువంటి లబ్ధిదారునికి మధ్యన చాలా వ్యత్యాసం ఉంది. ఈసారి ఇంత వర్షాలు ఇంత పెద్ద ఎత్తున పడ్డాయి కదా తెలంగాణలో, ఏ ఊరు చెరువు చూసినా లేకపోతే ఏ ఊరు పక్క ఉన్న కుంటను చూసినా రోడ్డు పక్కల కల్వర్ట్లాగా చిన్న చిన్న ఉంటాయి వాటిలల్లో నీళ్ళు చూసినా, ఏ నీళ్ళు చూసినా వీళ్ళు కాళేశ్వరం నీళ్ళే అంటారు. ఏ మోరి నీళ్ళని కూడా ఈరోజు తెలంగాణలో కాళేశ్వరం నీళ్ళు అనే కాడికి తీసుకొచ్చారు. మీ కేంద్ర ప్రభుత్వంలోని మంత్రులే ఈరోజు తెలంగాణ రాష్ట్రం దేశంలోనే 1 వరి పండించడంలో ఉందని కోట్ చేసిండని టీఆర్ఎస్ పార్టీ కోట్ చేసింది. ఏ మంత్రి చెప్పిండో ఒకసారి ఒక రికార్డు చూపించాలి. వ్యవసాయ శాఖ మంత్రి చెప్పినటువంటి రికార్డు వీళ్ళు బయట ఉంటే బయట పెట్టాలి. వీళ్ళందరూ ఎట్లా అంటే ఢిల్లీలో ఏం జరుగుతుంది ఎవరు ఉన్నారో అక్కడ ప్రభుత్వం ఏం చెప్తుందో అధికారికంగా ఢిల్లీకి వెళ్ళి రావాలి. తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్ళి దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ వరి ధాన్యాన్ని సేకరించినామని ఎఫ్సిఐ కానీ లేకపోతే వ్యవసాయ శాఖ కానీ ప్రకటించాలి. ప్రకటించిన రోజు ఇంకో వ్యవసాయ శాఖ ఇట్లా చెప్పిందని ఆ దసరా ముందర పెట్టి ప్రజలకు చెప్పాలి. అట్లా కాకుండా నువ్వు ఇంట్లో కూర్చుండి నాకు ఎఫ్సిఐ చైర్మన్ ఫోన్ చేసిండు, వారేవా మీరే 1 ఉన్నారు,
అసలు మీ తర్వాతనే దేశంలో అందరూ ఎవరైనా అని చెప్పిండు అని చెప్పి నువ్వు దాని ప్రకటన ఇచ్చేసి ఆయన చెప్పిండు అనేసి నువ్వు ప్రజల మీద రుద్దితే దీన్ని ఏమని అర్థం చేసుకోవాలి? ప్రజలను మభ్యపెట్టడంలో ఉన్న శ్రద్ధ, ప్రజలకు వాళ్ళ మానసిక స్థితిని డైవర్ట్ చేయడంలో ఉన్నటువంటి తెలివితేటలు, నిజంగా వీళ్ళు నిజాయితీగా అభివృద్ధి మీద చూపిస్తే తెలంగాణ ఇంకా స్పీడ్గా రన్ అయ్యేది, ఇంకా ఎక్కువ వేగంతో పోయేటువంటి ప్రయత్నం చేసేది. టీఆర్ఎస్ మీద చేసే ఆరోపణలు కేంద్రంలో ఉన్న తమ పార్టీ నుంచి నిధులు తెస్తే ఈరోజు బంగారు తెలంగాణ అవుతుంది. బీజేపీ నేతలు కేవలం ఆరోపణలు మాత్రమే చేస్తున్నారు. ఇప్పుడు అడగంది అమ్మాయినా నమ్మబెట్టది, నువ్వు ఏం కావాలన్నా కేంద్రం దగ్గరికి పోయి స్పష్టంగా అడుగు. ఉన్న ఏ మంత్రిత్వ శాఖల ఏ సాయం పొందుతో నువ్వు అడుగు. ఇప్పుడు ప్రత్యేకమైనటువంటి అభివృద్ధి కోరుకున్నప్పుడు ఆ దానికి సంబంధించినటువంటి డిపిఆర్లు అని వీళ్ళ దగ్గర ఉండాలి. ఆ పనులకు సంబంధించినటువంటి స్ట్రాటజిక్గా ఉండేటువంటి డాటా అంతా వీళ్ళ దగ్గర ఉండాలి. కావాల్సిన పని అడిగేటువంటి విధానం కూడా ఒకటి ఉండాలి. అవన్నీ ఎన్నడని కనబడ్డాయా వీళ్ళ దగ్గర? గతంలో మనం చూసినాం గత ప్రభుత్వాలను అఖిల పక్షాన్ని పట్టుకొని పోయేటోళ్ళు. మేమందరం కలిసి కోరుకుంటున్నాము, తెలంగాణ రాష్ట్రంలో అన్ని పార్టీల నుంచి కోరుకుంటున్నాం మాకు ఈ ప్రాజెక్టు కావాలని. వీళ్ళ ముఖానికి ఎప్పుడన్నా కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ముఖ్యమంత్రి కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఏ పార్టీనైనా తీసుకొని పోయి అఖిలపక్షాన్ని తీసుకొని పోయి కేంద్రంలో ఒక్కటన్నా మాకు ఈ ప్రాజెక్టు కావాలని అడిగినరా? వాళ్ళే ఓదరాడా ఏ ఇప్పుడేమి చెప్పిండు నాకు పలానా మంత్రి సుభాష్ అన్నాడు, అసలు మీదే నెంబర్ వన్ ఉన్నది తెలంగాణ అనే దేశంలో అనేసి ఇక్కడికొచ్చి చెప్తారు. లోపల తిట్టింది తెలియదు, మెచ్చుకున్నది తెలియదు. ఇవాడు నేను ఎందుకు చెప్తున్నా అంటే, నిధులు రావాలి, నిధులు బీజేపీ ఇప్పించాలి అని అంటే నీకు ఏ పనికి ఇప్పించాలనేది మాకు తెలియాలి కదా. నువ్వు మా రాష్ట్ర ప్రెసిడెంట్ దగ్గర కానీ నేషనల్ ప్రెసిడెంట్ దగ్గర కానీ పార్టీ వైపుకి వెళ్ళి నువ్వు అడిగినావా బీజేపీ ఇవ్వాలి అని అంటే ఎట్లా? ఒక విధానం లేదు. ఆ విధానం ఉంటే నిజంగా కూడా మా అందరిని కలుపుకొని పోతాడు. ఆయనే చెప్తూ ఉంటాడు ఎన్నికలు వేరు, అభివృద్ధి వేరు. ఎన్నికలు అయిపోయిన తర్వాత 5 సంవత్సరాల అభివృద్ధి, మళ్ళీ ఎలక్షన్స్ అప్పుడే మనం ఎన్నికల గురించి మాట్లాడాలంటారు. మరి ఈ 5 సంవత్సరాలు మమ్మల్ని కలుపుకొని పోతే మేము రామనే ఎక్కడన్నా చెప్పినామా? ఒంటెత్తుకోగడా, ఇంకొకరికి పేరు రావద్దు, ఎప్పుడు ఎదుటోని మీద రాయేయాలి, మనకి ఎప్పుడు రక్తం కారాలి, వాడు మంచోడు కాదని చెప్పాలి. ఇది ఈయన విధానాలు. లోగుట్టు పెరుమల కిర్క అన్నట్టు కేసీఆర్ ఢిల్లీలో బీజేపీ పార్టీతో లోపల ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు, అందువల్లే సెంట్రల్ బీజేపీ అని ఇక్కడ స్టేట్ బీజేపీ అని కేసీఆర్కు సన్నిహితంగానే ఉంటారు తప్ప వాళ్ళ మధ్య పెద్ద వ్యతిరేకత ఏముండదు అన్నటువంటి మాట విమర్శ కూడా మనం ఎవరంటున్నారు? కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తుందా, లేకపోతే టీఆర్ఎస్ వాళ్ళే చెప్పుకుంటున్నారా మాది మేము బీజేపీ మా మిత్రపక్షం అని వాళ్ళు చెప్పుకుంటున్నారా? ఇప్పుడు ఇవన్నీ ఏంది అని అంటే, కొంతమంది భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఎదుగొద్దు, తెలంగాణలో ముందుకు పోవద్దు, తెలంగాణలో ప్రజల అభిమానాన్ని చూరగనొద్దు అనుకునే వాళ్ళందరూ కూడా ఈ రకమైనటువంటి రూమర్స్ని క్రియేట్ చేస్తారు, స్ప్రెడ్ చేస్తారు. ఈరోజు రకరకాల బిల్లుల విషయంలో వ్యతిరేకించింది, ఈ మధ్యకాలంలో చాలా బిల్లుల విషయంలో వ్యతిరేకించింది. నిన్నటికి నిన్న రైతుల ప్రయోజనాల కోసం పెట్టినటువంటి బిల్లుల విషయంలో వ్యతిరేకించింది. సిఏఏకు ఎన్ఆర్సీకి అగెనిస్ట్గా వ్యవహరించింది, త్రిబుల్ తలాక్కు అగెనిస్ట్గా వ్యవహరించింది. చాలా సందర్భాలలో కేంద్ర పార్టీని విమర్శిస్తున్నారు కదా. నిన్న మొన్నే పార్టీ ప్రక్షాళన జరిగింది తెలుగు రాష్ట్రాలకి, ఆ మధ్యన స్టేట్ కమిటీ వేశారు నిన్న మొన్న మీ తెలంగాణ, దాంతోపాటు తెలుగు రాష్ట్రాలకి కీలక పదవులు ఇచ్చిండ్రు. త్వరలో తెలుగు రాష్ట్రాలకి ఒక కేంద్ర మంత్రి కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది అంటున్నారు. ఇది 2023 దిశగా సౌత్ పైన బీజేపీ కన్నేసిందని చెప్పొచ్చా? ఇప్పుడు మీకు ఒక మాట చెప్తా, మాది రాజకీయ పార్టీ, స్వచ్ఛంద సంస్థ కాదు. రాజకీయ పార్టీలన్నీ కూడా ఎప్పుడు అధికారంలోకి రావాలని చూస్తాయి. అది తెలంగాణ రాష్ట్రమే కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, తమిళనాడు కానీ, చివరకు జమ్మూ కాశ్మీర్ అన్నా కానీ, ఏ రాష్ట్రాన్ని చూసుకున్నా కూడా మా పార్టీ శాఖలు ఉంటాయి. మా పార్టీ శాఖలో ఆధ్వర్యంలో ఆయా రాష్ట్రాలలో అధికారంలోకి రావాలనుకుంటాం మేము. ఈ సమయంలో ఈ టీం నుంచి వెళ్ళి ఎక్స్పెక్ట్ చేస్తుంది అధికారంలోకి రావడానికి అనేటువంటిది మేమందరం కూడా గమనిస్తున్నాం, అదే ప్రక్షాళన అనుకుంటున్నాం. కాబట్టి ఆ దిశగా ప్రయాణం అనేటువంటిది మొదలైంది, ఆ దిశగా ప్రయాణం కూడా పార్టీ చేస్తుంది, మేమందరం కూడా చేస్తాం. ఈరోజు కేవలం ఒకే ఎమ్మెల్యే సీటు ఉన్నటువంటి బీజేపీ పార్టీ 2023లో తెలంగాణ మీద జెండా ఏరేస్తుందని కాన్ఫిడెన్స్ చెప్పగలరా మీరు? టీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పుడు దానికి ఎంతమంది ఎమ్మెల్యేలు ఉండే? ఒకడే ఎమ్మెల్యే కదా, చంద్రశేఖరరావు గారు. ఆయన టీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత సిద్దిపేటలో రాజీనామా చేసి గెలిచిన రోజున
టీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయన అసెంబ్లీలో ఒకడే ఒకడు ఎమ్మెల్యే ఈరోజు అధికారంలోకి రాలేదా? రెండోసారి కూడా అధికారంలోకి వచ్చాడు. ఇక్కడ ఒకటి రెండు అనేది కాదు, దేశ చరిత్రను గమనించినా లేకపోతే ఈ రాష్ట్ర చరిత్రను గమనించినా ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆలోచించిన రోజు, ప్రత్యామ్నాయం కావాలని ఆలోచించిన రోజు ప్రతిపక్షాన్ని వాళ్ళే తయారు చేస్తారు, ప్రతిపక్షానికి జీవం పోస్తారు, ప్రతిపక్షాన్ని అధికారంలోకి తీసుకొస్తారు. అంటే బలవంతులను చేసేది ప్రజలే. ప్రజలు సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉన్న ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకతతో ఉన్నప్పుడు ఎదురుగా అది బలహీనమైనటువంటి పార్టీ కానీ అప్పుడే పుట్టినటువంటి పార్టీ కానీ అధికారంలోకి తీసుకొస్తారు. అట్లాంటి చరిత్రను మనం ఈ దేశంలో చూసినాం. ఆమ్ ఆద్మీ పార్టీ తీసుకుందాం. ఆమ్ ఆద్మీ పార్టీ ఎవరికి తెలుసు? ఆయన ముఖ్యమంత్రి కాకముందు ఈ దేశంలో ఎన్టీ రామారావు గారిని చూసినాం. జనాలు ప్రతిపక్షం వైపు చూస్తున్నారు, ప్రతిపక్షాలకు మస్తు స్కోప్ ఉంది తెలంగాణలో, కానీ ప్రతిపక్షాలు దాన్ని అందుకోవడంలో విఫలమవుతుంది. టీఆర్ఎస్ అనేటువంటిది ఏవో పనులు ఇసిరేస్తున్నది, అవి అందుకుంటే ప్రతిపక్షాలు వాళ్ళ కడుపు నిండుతుంది అనేటువంటిది ఏం లేదు కదా. రాజకీయం అనేది ఒక ప్రయాణం, ప్రయాణంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలకు కూడా పని ఉంటుంది. ప్రజలు ఏ సమస్యల మీదనైతే ఇబ్బందులు పడతారో, బాధలు పడుతుంటారో, వాటి విషయంలో కొట్లాడుతున్నారా లేదా అనేది కూడా ప్రజలు గమనిస్తారు. మేము అండగా నిలబడుతున్నాం భారతీయ జనతా పార్టీగా. కాబట్టి ఏంటంటే వాళ్ళు గుర్తిస్తుంటారు. ఇంకొకటి, టీఆర్ఎస్ పార్టీ వైపు రెండోసారి కూడా ఎందుకు మొగ్గు చూపినరు అనేటువంటి విషయానికి ఆలోచిస్తే, కొత్తగా ఏర్పడినటువంటి ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఉందో, రాష్ట్రంలో అనేకమైనటువంటి హామీలు ఇచ్చిండు. డబుల్ బెడ్రూమ్లు ఏంది, ఉద్యోగాలు ఏంది, నీళ్ళేంది, నియామకాలు ఏంది, అసలు వాళ్ళ మేనిఫెస్టో చూస్తే ఆయన ఇక మనకు భవిష్యత్తులో తెలంగాణలో బాధలు లేని, ఆకలి లేని తెలంగాణ రాష్ట్రంలో మనం బ్రతుకుతామని, బంగారు తెలంగాణలో బ్రతుకుతామనుకున్నారు ఆయన మేనిఫెస్టో చూసి. అదంతా కూడా 5 సంవత్సరాలు గడిచిపోయింది. కొన్ని అక్కడక్కడ పనులు చేసినట్టు ఉత్తగ ఇట్లా న్యూస్ రీల్ లెక్క చూపించారు. మళ్ళీ మిగతా 5 సంవత్సరాలను టీఆర్ఎస్ పార్టీ ఉంటేనే ఈ సినిమా అంతా పూర్తవుతుందని అనుకున్నారు జనం. అది క్యారీ చేస్తాడు, ఏదైతే సినిమా చూపించాడు అదంతా క్యారీ చేస్తాడు అనుకున్నారు. అనుకుని రెండోసారి అధికారం ఇచ్చారు. అంటే ఈ పార్టీల మొత్తం తెలంగాణలో వేరే పార్టీ ఉండొద్దు అనేది ఏం ఆలోచించలేదు ప్రజలు. అంటే ఎవైతే ఫస్ట్ టైం ఎస్టాబ్లిష్ చేసిండో, మేనిఫెస్టోని ఎస్టాబ్లిష్ చేసిండో, మేనిఫెస్టోని క్యారీ చేస్తారనుకున్నారు, క్యారీ చెయ్యాలని కూడా ఇచ్చారు. అయితే అట్లా క్యారీ చేయడానికి ఇచ్చినటువంటి అధికారంలో ప్రతిపక్షాలు లేరు, ఇక ప్రతిపక్షాలను ప్రజలు పక్కకు పెడుతున్నారు అనేటువంటిది మాట్లాడడం తప్పు. ఇప్పుడు గమనిస్తున్నారు కదా అట్లా క్యారీ చేస్తున్నా లేదా, ఈసారని అవుతుందా లేదా, అంతకుముందు ఎప్పుడైనా ఇప్పుడు పుట్టిన బిడ్డనే కదా అనుకున్నారు తెలంగాణ అనేది. అంటే బిడ్డ 10 సంవత్సరాలు అయినాక కూడా చిన్నది కాదు కదా, బిడ్డ ఎప్పుడు చిన్నగానే ఉండదు కదా, 10 సంవత్సరాలు అయింది, అరే 10 సంవత్సరాలు అయింది పెద్దను అయినవరా అని మాట్లాడతారు ఎవరైనా. అది మన జీవన విధానంలోనే ఉన్నది. ఈరోజు మీ పార్టీ కొత్త అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు మీద ఆ సందర్భంలో సందర్భం క్రియేట్ చేసుకొని ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్నారన్నటువంటిది అధికార పార్టీ వాదన. నేను అదే అంటున్నా, సమస్యను సూటిగా స్పష్టంగా లేవని ఎత్తితే వాళ్ళకి అసందర్భం అవుతుంది. పోతిరెడ్డిపాడు నీళ్లను ఆంధ్రోళ్ళు దొంగిలించుకొని పోతూ ఉంటే, సంగమేశ్వర దగ్గర కొత్త ప్రాజెక్టు కడతా ఉంటే, మా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ గారు నిరాహార దీక్ష చేయడము కల్పించుకొని లేకపోతే సందర్భం లేని సందర్భంలో క్రియేట్ చేసినటువంటి సమస్యన సిగ్గుండాలే మాట్లాడడానికి. తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ఉంటాడు, పరిపక్వత లేని మనిషిలాగా తయారయ్యాడు. ఈరోజు పొదిరెడ్డిపాడు ఇష్యూ ఎంత పెద్ద ఇష్యూ అయిందండి. సంగమేశ్వర దగ్గర వాళ్ళు ప్రాజెక్టు కట్టి రోజు 9 టీఎంసీల నీళ్లు తీసుకొని పోతే, కృష్ణా నది మీద ఆధారపడ్డటువంటి ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలు ఇలా ఎడారిగా మారేటువంటి అవకాశం ఉన్నది. తాగునీటి కోసం కూడా ఈరోజు వాళ్ళు ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి నిర్మాణం అవుతూ ఉన్నది. దాని గురించి మేము మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి అసందర్భమా? అది కోవిడ్ సమస్యతోటి తెలంగాణ రాష్ట్రం అతలాకుతలమవుతున్నటువంటి సమయంలో మిగిలిన అన్ని రాష్ట్రాలలో కూడా పెద్ద ఎత్తున టెస్టింగులు జరుపుతూ ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందిస్తున్నటువంటి క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో టెస్టులు జరపడం లేదని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు ప్రశ్నిస్తే అసందర్భమా? మనము సమస్య ఉన్నప్పుడే నాయకుడు మాట్లాడతాడు. పంటలు వండినాయి,
ధాన్యం పెద్ద ఎత్తున వచ్చింది మార్కెట్లకు. మార్కెట్లలో మార్కెట్లో ధాన్యాన్ని సేకరించే దాంట్లో ఎంత పెద్ద విమర్శలు వచ్చినాయో మనం రాష్ట్ర వ్యాప్తంగా చూసినాం. వరి ధాన్యాన్ని తీసుకొచ్చి రోడ్ల మీద పోసి కాలబెడుతున్నటువంటిది చూసినాం. నల్గొండ జిల్లాలో బత్తాయి పండ్లను తీసుకొచ్చి రోడ్డు మీద వేసి కాలబెట్టింది చూసినాం. ప్రతి సమస్య దగ్గరికి తిరిగి ఆ సమస్య దగ్గర ఉన్న లోపాలను బండి సంజయ్ గారు లేవనెత్తితే అసందర్భమా? ఈరోజు ప్రతి సమస్య మీద సరైన సమయంలో సరైన రీతిలో స్పందిస్తున్నాడు. ఈరోజు ఎల్ఆర్ఎస్ వచ్చింది. ఎల్ఆర్ఎస్ను ప్రజల నుండి పెద్ద ఎత్తున దోపిడీ చేయడమే ఇది. దోపిడీ చేసి ప్రభుత్వము డబ్బులు సంపాదించుకుందాం అనుకుంటే ఈరోజు మేము ఇలా అన్ని కలెక్టరేట్లను ముట్టడిస్తున్నాం, అన్ని ఎంఆర్ఓ ఆఫీసులను ముట్టడిస్తున్నాం. ఇది కూడా సందర్భమా? అక్రమ లేఅవుట్లను క్రమబద్ధీకరించడం తప్పవుతుందంటారా? నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇన్ని రోజులు పంచాయతీరాజ్ చట్టం ఉంది, మున్సిపల్ చట్టం ఉంది, జిహెచ్ఎంసీ చట్టం ఉంది, హుడా చట్టం ఉన్నది, ఇట్లా ఆయా రాష్ట్ర ఆయా పట్టణాలలో దగ్గర ఓ దగ్గర కుడా అని ఓ దగ్గర హుడా అని చాలా ఏర్పాటు చేశారు. వీళ్ళు అన్నిటికీ ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయి. ప్రత్యేకమైనటువంటి చట్టాలు ఉండగా కూడా ఈరోజు అక్రమం లేవట్లేని దాన్ని సక్రమం చేస్తున్నామనంటే అసలు అక్రమం ఏది సక్రమం ఏది ఒకసారి ప్రజలకైతే చెప్పాలి కదా. ఈ 5 సంవత్సరాలలో అక్రమం ఏంది, 5 సంవత్సరాలలో సక్రమం ఏంది చెప్పాలి కదా. ఇప్పుడేదో సక్రమం అంటే ప్రజల్ని పిచ్చోళ్ళని చేసుడు తప్ప దీనిలేమన్నా ఉన్నదా? నీ అధికారులు కరెక్ట్ పనిచేసి ఉండుంటే, నీ మంత్రిత్వ శాఖలు కరెక్ట్ పనిచేసి ఉండుంటే అక్రమమైన లేఅవుట్లు ఎందుకు పుట్టేటి? ఇంతెందుకు సిద్దిపేటలో వీళ్ళు చాలా దూరదృష్టితో ఆలోచిస్తారు కదా, గజ్వేల్లో కూడా చాలా దూరదృష్టితో ఆలోచిస్తారు కదా. నేను ఛాలెంజ్ చేస్తా, ఈ 5 సంవత్సరాలలో వాళ్ళ ప్రాంతంలో అక్రమ లేఅవుట్లు పెద్ద ఎత్తున వెలిసినాయి. సిద్దిపేట మున్సిపల్ చైర్మనే చేసిండు, వేరే వాళ్ళు కాదు, వాళ్ళ సొంత అన్ననే చాలా లేఅవుట్స్ చేసిండు సిద్దిపేటలో. గజ్వేల్లో కూడా వాళ్ళ సొంత మనుషులే, వాళ్ళ టీఆర్ఎస్ నాయకులే అక్రమ లేఅవుట్లు చేసారు. మరి మీరు దూరదృష్టి ఉన్న వాళ్ళు కదా, మీ వాళ్ళతో ఎదుగు చేయించారు అక్రమ లేఅవుట్లు. అప్పుడు ప్రభుత్వానికి ఫీజు ఎగ్గొట్టారు, వాళ్ళ జేబులు నింపుకున్నారు, ఫ్లాట్లు అమ్ముకున్నారు. ఈరోజు ఎవరు బలవుతారు? అమ్మినోడు బలవుతుండా, కొనుక్కున్నోడు బలవుతుండా? ఈ 5 సంవత్సరాలలో మీ సిద్దిపేట గజ్వేల్లోనే ఈ రకంగా ఉంటే రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలలో ఎట్టుంటా చెప్పండి. ఇక దీనికి ఇప్పుడు నీతులు చెప్పినట్టు గత ప్రభుత్వం అంతా చేసినటువంటి తప్పులను మేము సరిదిద్దుతున్నామంటే ఈ 5 సంవత్సరాలలోనే పట్టణాలలో ఉండేటువంటి లేఅవుట్ వ్యవస్థ, ప్లాట్ల వ్యవస్థ మండల స్థాయి వరకు పోయింది. అంతకుముందు మండల స్థాయి వరకు పోలే, లేఅవుట్లు ఇవ్వకపోయారు, ఏదో చిన్న చిన్నగా అక్కడ అవసరం ఉన్న వాళ్ళు కొనుక్కునేటోళ్ళు. ఈరోజు తెలంగాణలో 4 పెద్ద రోడ్లు కలిస్తే, అది ఏ మారుమూల ప్రాంతం అన్నా కానీ 4 పెద్ద రోడ్లు కలిస్తే ఆ కలిసిన చౌరస్తాకు చుట్టుపక్కల లేఅవుటే కనబడుతున్నాయి. అది గ్రామీణ ప్రాంతమా, మండల ప్రాంతమా, నీకు టౌన్ ప్రాంతమా కాదు, భవిష్యత్తులో చౌరస్తా ఉన్నది కాబట్టి డెవలప్ అవుతుంది. అట్లా అక్రమ లేఅవుట్లు ఈ 5 సంవత్సరాలలోనే వచ్చినాయి, దీనికి ఎవడు బాధ్యతలు? అంటే నేనేమంటున్నా, నువ్వు అక్రమమైనటువంటి లేఅవుట్లను సక్రమం చేయాలంటే డబ్బులు తీసుకుంటేనే సక్రమం అవుతాయా? డబ్బులు తీసుకోవడం వల్లనే జరిగినటువంటి ఈ నష్టమంతా పూడుస్తున్నట్టు అవుతుందా? నువ్వు డబ్బులు తీసుకోకుండా చెయ్యి. ఇప్పుడు 15 ఫీట్ల రోడ్ని అయితే ఈ ఏదైతే ఎల్ఆర్ఎస్లో నువ్వు 30 ఫీట్ల రోడ్డు చేస్తలేవు కదా. పార్కులు లేని దగ్గరనైతే ఈ ఉన్న ప్లాట్లకి వెళ్ళి గుంజుకొని పార్క్ చేస్తలేవు కదా. నువ్వు అదనంగా రోడ్లు వేస్తున్నావా, డ్రైనేజ్ కడుతున్నావా ఆ లేఅవుట్లలో? నువ్వు ఏం ఫెసిలిటీస్ ఇస్తున్నావు అనేటువంటి విషయం అయితే ఉండాలి కదా స్పష్టంగా. నువ్వు ఏం ఫెసిలిటీ ఇవ్వవు, వాళ్ళ దగ్గర డబ్బులు గుంజుకుంటావు. ఆ 15 ఫీట్ల రోడ్డు అట్లనే ఉంటుంది, 20 ఫీట్ల రోడ్డు అట్లనే ఉంటుంది, మనకు పార్క్ ఉండదు, డ్రైనేజ్ ఉండదు, కరెంట్ పోల్ ఉండదు, మౌలిక వసతుల కల్పననే లేనప్పుడు అక్రమం ఎట్లా సక్రమం అవుతుంది? ఇది దోపిడి కాదా? ప్రభుత్వానికి ఎన్నిసార్లు హైకోర్టులు చివాట్లు పెట్టినా కూడా అత్యంత లెక్క ఫీల్ అవుతుంది, అది ఆశీర్వదించినట్టు ఫీల్ అవుతుంది. కానీ ఏమంటున్నా, ఇంత దుర్మార్గం ఇంకేముండదు. ఇవాళ కనీసం 2 లక్షల కోట్ల రూపాయలు ఇలా అక్రమ లేఅవుట్లు ఎల్ఆర్ఎస్ల పేరు మీద సక్రమం చేస్తున్నా అని వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి లాక్కునే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఎవరండి కొనుక్కున్నది గ్రామాలలో చిన్న చిన్నగా చిట్టీలు వేసుకొని ఉద్యోగస్తులు, చిన్న చిన్న బిజినెస్లు చేసుకునేటోళ్ళు? 4 పైసలు జమ కాగానే ఓ ప్లాట్ కొనుక్కుంటే మన మాకు వెనుక ఇంత మా కుటుంబానికి ధైర్యం ఉంటుందని కొనుక్కున్నారు. కరువు కాలం, ఇప్పుడు కరోనా కాలం, నువ్వే జీతాలు ఇవ్వలేకపోతున్నావు పేద ప్రజలకు. వాళ్ళ దగ్గర నువ్వు ఈ సమయంలో పోయి పైసలు నువ్వు కట్టాలనంటే ఎక్కడి నుంచి వస్తాయి? ప్రభుత్వానికి ఇంగిత జ్ఞానం ఉండాలి కదా. ప్రతిపక్షాల పోరు ఎలా ఉండనుంది ఎల్ఆర్ఎస్ పైన? మేము అందరినీ చైతన్యవంతం చేస్తున్నాం.
పార్టీగా కొట్లాడుతున్నాం. ఈరోజు కూడా మండల శాఖ మా పార్టీ మండల శాఖ యూనిట్ల ఆధ్వర్యంలో అన్ని మండల కార్యాలయాలను ముట్టడించడం, ప్రజల్లో కూడా చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం, కోట్ల చుట్టూ తిరుగుతున్నాం. ఖచ్చితంగా ఎల్ఆర్ఎస్ విషయంలో ఈ ప్రభుత్వానికి కోర్టు హైకోర్టు పెద్ద చెంపదెబ్బ కొట్టబోతాం. సో బీజేపీ పార్టీలో చాలా వర్గాలు ఉన్నాయి, నరోత్తమ్ రెడ్డి ఏ వర్గానికి చెందినవారు? మేమందరం కూడా హిందుత్వ భావజాలం నుంచి వచ్చిన వాళ్ళం. ఈ రోజులలో రాజకీయ పార్టీ అధికారంలో 5 సంవత్సరాలు లేకపోతే వాడు అధికారంలో ఉన్నటువంటి పార్టీలకు మారిపోతున్నాడు. మాకు అధికారం లేక మేము చిన్నప్పటి నుంచి వెళ్ళి చూస్తున్నా, నేను రాజకీయాలు మొదలుపెట్టి 97లో ఆల్మోస్ట్ చూస్తే 97 అంటే 23 సంవత్సరాల నుంచి వెళ్ళి మాకు అధికారం లేకున్నా కూడా మేము ఈరోజు భారతీయ జనతా పార్టీలోనే ఉన్నాం. ఏ రోజైనా సరే తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావాలనే తపనతోటి మేము పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు. నేను చూసినప్పటికీ ఇప్పటికీ ఈ రాష్ట్రంలో దాదాపు 10 మంది రాష్ట్ర అధ్యక్షులు చేంజ్ అయ్యారు. మా పార్టీ సిద్ధాంతాలను నడిపించడానికి ఒక వ్యక్తి ఉంటాడు అక్కడ, ఆయన అంటే మేము పోతాం. కాబట్టి మేము పార్టీ సిద్ధాంతంలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళం, పార్టీ ఆలోచనలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళం. మా వర్గమే పార్టీ, మా వర్గమే సిద్ధాంతం. దుబ్బాకలో ఉప ఎన్నికలు జరగబోతున్నాయి అన్నమాట, అక్కడ బీజేపీ పార్టీ టార్గెట్ చేసి బీజేపీని జెండా ఏరాలని ప్రయత్నం చేస్తున్నట్టుంది. అసలు జరుగుతుందంటారా అక్కడ దుబ్బాక ఎన్నికల్లో? మేము దుబ్బాకల పోటీ చేసినా సరే, హుజూర్ నగర్ల పోటీ చేసినా సరే, సిద్దిపేటల పోటీ చేసినా సరే, రాష్ట్రంలో ఉన్నటువంటి 119 సీట్లలో చార్మినార్లో పోటీ చేసినా సరే, చార్మినార్లో కూడా మేము గెలవాలనే అనుకుంటాం, గెలవాలనే అభ్యర్థిని నిలబెడతాం. ఓడిపోవడానికి మేము అభ్యర్థులను నిలబెట్టాం కదా. ఈరోజు దుబ్బాకలు కూడా మేము 100% గెలవాలనేటువంటి దాంట్లోనే మేము పోతున్నాం. సో మీ పార్టీ ఇప్పటికీ ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేదు, బట్ అభ్యర్థి అయితే దూసుకెళ్తున్నట్టు, ప్రచారంలో దూసుకెళ్తున్నట్టు మాట ఉంది. సో మీ ప్రణాళిక ఎలా ఉండబోతుంది? మీ పార్టీ అభ్యర్థిని ఎప్పుడు కన్ఫర్మ్ చేయబోతున్నారు? అదంతా పార్టీ అధిష్టానం చూసుకుంటుంది. ఏ రోజు కన్ఫర్మ్ చేయాలి, ఏ రోజు అనౌన్స్ చేయాలనేది పార్టీ చూసుకుంటుంది. పార్టీ ఎవరిని ప్రకటించినా పార్టీ ఆలోచనకు తగ్గట్టు మేము పనిచేస్తూనే ఉంటాం. మా పార్టీలో ఉన్నదే అది, అభ్యర్థి ఎవరనే చూడరు, పని స్టార్ట్ అయిపోతుంది, పని చేస్తూనే ఉంటారు, అంత వర్క్ అంతా నడుస్తూనే ఉంటుంది. ఈరోజు పార్టీలో రాష్ట్రంలో ఉన్నటువంటి చాలామంది నాయకులు మండల్లో మండల హెడ్ క్వార్టర్గా పనిచేయాలనేటువంటి ఆదేశాలు పార్టీ ఇచ్చింది, చాలామందికి ఇన్ఛార్జీలు కూడా ఇచ్చింది, పోయి వాళ్ళు పనిచేస్తూనే ఉన్నారు. అంతిమంగా మేము పువ్వు గుర్తు కొట్టేయమని చెప్తాం. ఏ ఇంటికి పోయినా, ఏ మనిషి కనబడ్డా, ఏ గుంపు దగ్గర నిలబడ్డా, మేము పువ్వు గుర్తు కొట్టేయండి, ఓసారి అవకాశం ఏంటి, టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పినటువంటి ఏ ఒక్క పని చేయలేకపోయింది, మళ్ళీ ఈరోజు కూడా వచ్చి హరీష్రావు మళ్ళీ మభ్యపెట్టేటువంటి కార్యక్రమం చేస్తాడు, మళ్ళీ గొర్రెలిస్తా, బర్రెలిస్తా, ట్రాక్టర్ ఇస్తా, పైసలు ఇస్తా, ఎంతసేపు కూడా మోచేతికి బెల్లం పెట్టి నాకుండ్రి అనేటువంటి ప్రయత్నమే చేస్తూ ఉంటాడు, చెప్తూనే ఉంటాడు. కాబట్టి నమ్మకుండి మాకు ఒకసారి అవకాశం ఏంటంటే మేము ఈ ఎన్నికలలో చెప్తూనే ఉన్నాం, చెప్తాం కూడా, చివరికంటూ చెప్తాం. అది సిద్దిపేట జిల్లాలో బీజేపీ పార్టీలో నరోత్తమ్ రెడ్డిని ఎదగకుండా కొందరు తొక్కే ప్రయత్నం చేస్తున్నారు. అవకాశాలు అందరికీ రావాలి. నేను దాదాపు 4 సంవత్సరాల పాటు జిల్లా అధ్యక్షునిగా ఉన్న నేను, పార్టీ ఇంకొకరికి అవకాశం ఇచ్చింది అంటే నాయకత్వం పెరగాలి, నాకు ఇంకో దగ్గర నేను ఇంకో దగ్గరికి వెళ్తా కావచ్చు, నేను ఇంకో దగ్గర అకామిడేట్ అవుతా కావచ్చు. పార్టీ అనేది ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగి ట్రాన్స్ఫర్ అయినట్టు. ఓ ఎస్ఐ ఉంటాడు, ఓ స్టేషన్లో 3 సంవత్సరాలు ఉంటాడు, స్టేషన్ ఆయనది అయిపోదు కదా, మళ్ళీ ట్రాన్స్ఫర్ చేస్తే ఆడ ఆ విధులు నిర్వహించాలి. భారతీయ జనతా పార్టీలో ప్రతి కార్యకర్త పరిస్థితి కూడా ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తే అక్కడ విధులు విధిగా నిర్వహించడే తప్పగని ఆ సీటును పట్టుకొని వేలాడేటువంటి మానసిక స్థితిలో ఎవరు ఉండరు. వాస్తవంగా సిద్దిపేట అట్లాంటి ప్రాంతంలో, సిద్దిపేట జిల్లాలో బహునాయకత్వం ఇంకా భారతీయ జనతా పార్టీలో పెరగాల్సినటువంటి అవసరం ఉంది. చాలామంది లీడర్లు ఎక్స్పోజ్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు సిద్దిపేట తీసుకున్నా ఆడ హరీష్ రావు, గజ్వేల్ తీసుకున్నా ముఖ్యమంత్రి, ఇంత హేమాహేమీలు ఉన్న దగ్గర ఓ నరోత్తమ్ రెడ్డి ఒక్కడు ఉంటేనో, లేకపోతే ఇంకెవరు పర్సన్ ఇంకెవరన్నా ఒక్కడు ఉంటే పార్టీలు అన్నప్పుడు 100 మాట్లాడుకుంటూ ఉంటారు. ఒకటే మా ధ్యేయం అంతా కూడా రాజకీయంగా భారతీయ జనతా పార్టీని ప్రజలలోకి విస్తృతంగా తీసుకొని పోవాలి, తెలంగాణలో అధికారంలోకి తీసుకొని రావాలి. ఇంకోటి జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తేనే నేను పనిచేసినట్ట, జిల్లా అధ్యక్షునిగా ఉంటేనే పార్టీకి నేను సేవ చేసినట్టు కాదు కదా.
నా వైపుకి వెళ్ళి నేను నా సమయాన్ని పార్టీకి ఎంత ఇస్తున్నా, ఏ పని కోసం ఇస్తున్నా, ఆ పనికి వల్ల ఎంత పార్టీకి అవుట్పుట్ ఎంత వస్తుంది అనేటువంటి విషయంలో నేను ఆలోచించుకుంటాం. మేము వ్యక్తిగతంగా తప్ప కానీ నేను జిల్లా పార్టీ అధ్యక్షంగా ఉంటేనే పార్టీ బాగుంటుంది ఇట్లా ఆలోచన ఏం లేవు. అంతకంటే ఎక్కువ వర్క్ చేస్తున్నా ఇప్పుడు, అంతకంటే ఎక్కువ పని కూడా చేస్తా. ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చింది అన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం అంటుంది రైతుల గొంతు కోసే చట్టం అది. మీ కామెంట్ ఏంటి, అసలు నిజంగానే రైతులను ఈరోజు గొంతు కోసే చట్టమే తెచ్చిందా? కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వ్యవసాయ చట్టం మీద టీఆర్ఎస్ పార్టీల ఏ మంత్రి మాట్లాడినా, ఏ ఎమ్మెల్యే మాట్లాడినా, ముఖ్యమంత్రి మాట్లాడినా వాళ్ళకి ఒక్క అందరికి కూడా ఒకటే మేము సూటి ప్రశ్న అడుగుతా ఉన్నాం. గొంతు ఏ విషయంలోకి వస్తుందో స్పష్టంగా చెప్పాలి. గొంతుకు వస్తుంది, గొంతుకు వస్తుంది, గొంతుకు వస్తుంది అనేటువంటి ఓ బతుకమ్మ పాట లెక్క ఓ పాటవాడు కాదు. ఈరోజు వ్యవసాయ మార్కెట్లలో ధాన్యం అమ్ముకుంటా ఉన్నారు రైతులు మా సిద్దిపేట ప్రాంతం. నేను సిద్దిపేట ప్రాంతంలో మా నియోజకవర్గంలో పండించిన పంటను సిద్దిపేట మార్కెట్ యార్డ్లోనే అమ్మాలి. నేను మాకు ఉస్నాబాద్ కూడా మా ఊరి నుంచే సిద్దిపేట ఎంత దూరమో మాకు ఉస్నాబాద్ కూడా అంతే దూరం. అక్కడ మార్కెట్ ఫ్రీగా ఉండి అక్కడ మార్కెట్లో రూపాయి ఎక్కువ వస్తుంది అనుకుంటే నేను నా పంటను నేను పక్కకున్న ఉస్నాబాద్కు తీసుకుపోలేను ఇప్పుడున్న చట్టం వల్ల. ఒకవేళ కనుక రైడ్ చేసి మనం తీసుకుపోతున్నప్పుడు పక్క మార్కెట్లో రేట్ మంచిగా వస్తుంది అనేసి మనం తీసుకొని పోతున్నాం అనుకో, రైడ్ చేసి పట్టుకున్నారనుకో, వాళ్ళు ఎంత ఫైన్ వేసినా కట్టాలి. దీనివల్ల రైతులకు లాభం జరుగుతుందా? ఇక్కడ నువ్వు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే నీ పంట ఉన్నదో హైదరాబాద్లో మంచి రేట్ వస్తుంది, మా ఊరి నుంచి 100 కిలోమీటర్లు. నేను లారీ పెట్టుకుని హైదరాబాద్కి తీసుకొచ్చుకుంటే ఆ లారీ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు పోను, నాకు ఎక్కువ డబ్బులు వస్తున్నాయి అని అన్నప్పుడు నేను అమ్ముకుంటే తప్పేమున్నది అంటున్నాం. మేము హైదరాబాద్కి వచ్చి అమ్ముకుంటే తప్పేమున్నది? నీ పాత చట్టాలు అమ్ముకొనిస్తున్నాయి అట్లా. చట్టాలను వీక్నెస్గా తీసుకొని కార్పొరేట్ సంస్థలు పల్లెళ్ళకి వచ్చి రైతులతో అగ్రిమెంట్ చేసుకొని ఇక్కడే తక్కువ ధరకు కొంటారు, రైతులు మోసపోతారని ఓ ఆలుగడ్డ, ఈ మధ్య ఓ రాష్ట్రంలో జరిగిన ఆలుగడ్డ ఎగ్జాంపుల్ చూపిస్తున్నారు అన్నమాట. సో అట్లాంటప్పుడు రైతులు నష్టపోయినట్టు అవుతుంది. ఇప్పుడు మన దగ్గర ఏం పంటలు పెడుతున్నారండి? ఆలుగడ్డకు ఎంఎస్పి రేట్ ఉందా? ఇప్పటివరకు ఎంఎస్పి రేట్లో ఆలుగడ్డలు ఉన్నాయా? కేంద్ర ప్రభుత్వం ప్రకటించేటువంటి ఎంఎస్పి రేట్లలో 22 పంటలు ఉన్నాయి. కూరగాయలు ఇవి కూడా ఎంఎస్పిలో లేవు. కూరగాయలు అంతా కూడా ఇప్పుడు అంత ప్రైవేట్లోనే నడుస్తున్నది. ఎంఎస్పిలో ఉండేటువంటి పంటల విషయానికే వద్దాం. తెలంగాణ రాష్ట్రంలో వరి వండుతుంది, పత్తి వండుతుంది, మొక్కజొన్నలు వండుతాయి, పెసలు వండుతాయి కావచ్చు, ఏమున్నా కూడా మేజర్గా ఒక 5-6 క్రాప్లే ఉంటాయి. ఇవే కదా మనం పండించేది. నాకే ఒక కార్పొరేట్ కంపెనీ ఉందనుకుంటున్నా, నాకే ఉంది అనుకుందాం. నేను మా ఊరికి పోతా, మా ఊర్లో పోయి నేను ఏ పంట వేటిస్తా వాళ్ళతోటి? వాళ్ళు రోజు ఏ పని అయితే ఈజీగా చేయగలుగుతారో, ఏ పంట పెట్టుకుంటే వాళ్ళ పొలంలో మంచి దిగుబడి వస్తుందో ఆ పంట నేను సజెస్ట్ చేస్తాను కదా. పత్తి పెట్టుకుంటే పత్తి పెట్టుకోమని పత్తికి అగ్రిమెంట్ చేసుకుంటా కావచ్చు, వరి పెట్టుకున్నటువంటి వరి పెట్టుకోమని అగ్రిమెంట్ చేసుకుంటా కావచ్చు. అగ్రిమెంట్ చేసుకునే ముందు రైతు మార్కెట్లో ఉండేటువంటి ధర కంటేనైతే తక్కువ ధరకు సంతకం పెట్టడు కదా, పెడతాడా? ఒకవేళ పెట్టమని నేను ఫోర్స్ చేసిన అనుకో, ఈ బల్ కొడతాడు. అదే ఇప్పుడు ఎవరైనా సరే కార్పొరేట్ కంపెనీ కానీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు కానీ ఎవరన్నా కానీ ఒక గ్రామానికి వచ్చి ఇన్వెస్ట్ చేస్తున్నాయి అంటే వానికి డబ్బులు కావా, వానికి మంచి పంట రావాలని ఉండదా? వాని కంపెనీ లాభాల కోసమే చూస్తాడు కదా, వాని కంపెనీకి లాభాలు వచ్చేటువంటి పంట పెట్టమంటాడు. సరే రైతు ఒప్పుకున్నాడు, పంట పెడుతున్నాడు, పెట్టే ముందు ఎంత పెట్టుబడి అవుతుంది చూసుకుంటాడు కదా. పంట వచ్చిన తర్వాత ఎంత దిగుబడి వస్తుంది, దానికి ఎన్ని పైసలు వస్తాయి అనేది కూడా ముందుగానే లెక్క చేస్తున్నారు కదా. ఇవన్నీ చూసుకొని ఆలోచన చేసుకునే కదా రైతు సంతకం చేసేది. అట్లా రైతుకు లాభం వచ్చేటప్పుడు సంతకం చేస్తే నీకేం కడుపు నొప్పి అంటున్నాం మేము, నీకు వచ్చే నష్టం ఏమున్నది అంటున్నాం. ఎరువులు ఇస్తాడు, పెట్టుబడి పెడతాడు కార్పొరేట్ కంపెనీ వాడు, సరైన సమయంలో సలహాలు ఇస్తాడు. ఎందుకంటే పెట్టుబడి వాడున్నది, వాడి పెట్టుబడి ఉన్నప్పుడు వాడు ఎంత కేర్ తీసుకుంటాడు? స్పెషల్ కేర్ తీసుకుంటాడు. స్పెషల్ కేర్ తీసుకొని ఆ రైతు దగ్గర పంట మంచిగా వండాలి. అదే ఏదైతే అగ్రిమెంట్ చేసుకున్న ధరకు ఎక్కువ అవుట్పుట్ రావాలని కోరుకుంటాడు. సరే వచ్చింది, ఆ రైతు మార్కెట్కి పోవాల్సిన అవసరం ఏమి వస్తుందా? ఎవడైతే నీకు అగ్రిమెంట్ చేసుకున్నాడో వాడు ఆ చైన్ దగ్గరనే కొనుక్కొని పోతాడు. చట్టంలో ఏం చెప్పిందంటే ఒకటే రోజుల పైసలు ఇవ్వాలి. ప్రైవేట్ వాడు ఎవరు డబ్బులు తీసుకున్నా అదే రోజు డబ్బులు ఇవ్వాలి, లేదంటే 3 రోజులకు చెక్ ఇస్తావా, చిట్టి రాసి ఇస్తావా, 3 రోజులు ఇవ్వాలి, లేకపోతే భారీ ఎత్తున ఫైన్లను ఇలా ప్రకటించింది, జైలు శిక్షలను కూడా ప్రకటించింది. ఇది తప్పంటారా? ఈరోజు ప్రపంచములో
మన దగ్గర ఏవైతే ఉత్పత్తి అవుతున్నాయో ఉత్పత్తి వస్తువులను ప్రపంచ మార్కెట్లో ఎంత అమ్ముతున్నాం, మన వాటా ఎంత, ఎప్పుడు కూడా ఎక్స్పోర్ట్ అయితేనే ఇన్కమ్ పెరుగుతుంది. 2.8% మాత్రమే మనం ఈరోజు మన వాటాగా ఉన్నది ప్రపంచ మార్కెట్లో. భారతదేశంలో ఏదైతే భూమి ఉన్నదో అమెరికాలో కల్టివేట్ అయ్యేటువంటి ఏదై ఎంత అయితే ఉందో దానికి సరిసమానంగా ఉన్నది. మన తర్వాత చైనా ఉన్నది. 12 లక్షల కోట్ల హెక్టార్లు భూమి ఈరోజు భారతదేశంలో పంట సాగేటువంటి భూమి. చైనాలో 10 లక్షల కోట్ల హెక్టార్లే. కానీ మన వాట ఎంత ఉంది ప్రపంచ మార్కెట్లో? ఎంతసేపు రైతుల గురించి మాట్లాడడం కాదు మనం. రైతు బాగుపడుతున్నదని ఏం చేస్తున్నావు? ఎంతసేపు నువ్వు రైతు బంధిస్తేనే బతకాలి, నువ్వు రుణమాఫీ చేస్తేనే బతకాలి, రాష్ట్రంలో ఉన్నటువంటి మార్కెట్ను తీసేయమని చెప్తలేదు కదా. ప్రైవేట్ వాడు నాకు చేతనవుతుంది, అదే ప్రాంతంలో ఉంటా నేను. చాలామంది మనం వయసులు ఈ బిజినెస్లో ఉంటారు, ఈ ప్యాడీ కొనేటువంటి పంటలు కొనేటువంటి బిజినెస్లలో ఉంటారు. 10 మంది కలిపి వాళ్ళు ఒక మార్కెట్ కట్టుకోవచ్చు కొత్త చట్టం ప్రకారం. నీ మార్కెట్ ఆడ ఉండగా కూడా ఈడో మార్కెట్ ఉంటుంది ఊర్లే. ఒక 10 మంది రైతులు కలిసి కూడా వాళ్ళు కూడా మార్కెట్ కట్టుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం కూడా దేశవ్యాప్తంగా 22,000 కొత్త మార్కెట్లను ఏర్పాటు చేస్తూ ఉన్నది వాళ్ళ సొంత నిధులతోటి, ఖర్చులతోటి. తెలంగాణకు ఆ రకంగా 1200 కొత్త మార్కెట్లు వస్తున్నాయి. ఈ మార్కెట్లన్నీ మార్కెట్లో ఎస్టాబ్లిష్ అయితే రైతుకు లాభమా నష్టమా? ఈరోజు తీసుకొచ్చినటువంటి బిల్లు వల్ల రైతులు లాభపడతారు. రాష్ట్ర ప్రభుత్వాల మీద కానీ కేంద్ర ప్రభుత్వాల మీద కానీ మాటి మాటికి ఆధారపడి చేసేటువంటి పరిస్థితి భవిష్యత్తులో ఉండదు, ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతో కేంద్రం ఈ పథకాన్ని తీసుకొస్తే రాష్ట్ర ప్రభుత్వం భయపడతా ఉన్నది. టీఆర్ఎస్ నాయకుల వెన్నులో వణుకు మొదలైంది. ఈరోజు ఇప్పటికే ఉన్నటువంటి మేజర్ ఇష్యూస్, చాలా సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి రామ్ మందిర్ అయితేనేమి, అట్లాంటివన్నింటినీ కూడా బీజేపీ ఇప్పటికే దాదాపు కంప్లీట్ చేసింది. 2023లో ఏ నినాదంతో ముందుకెళ్ళబోతుంది బీజేపీ పార్టీ? అభివృద్ధే నినాదం అవుతుంది, దేశ రక్షణే ఎప్పటికీ నినాదం అవుతుంది. 2014 వరకు కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని పరిపాలించింది. మధ్య మధ్యలో ఒకసారి బీజేపీ, మిగతా ప్రతిపక్ష పార్టీలు వచ్చినా కూడా 62 సంవత్సరాల కాలం పాటు ఈ దేశాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ చివరకు 2014లో నిష్క్రమించింది. అప్పటి వరకు ఈ దేశం యొక్క ఆర్థిక శక్తి 100 లక్షల కోట్లు. 2014 నుండి ఇప్పటి వరకు భారతదేశంలో సృష్టించబడినటువంటి సంపద 200 లక్షల కోట్లు. అంటే కేవలం 6 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చిన విధానాలు, అవినీతి రహిత పాలన వల్ల, పారదర్శకత పాలన వల్ల ఈ దేశము 100 లక్షల కోట్లను అదనంగా సమకూర్చుకోగలిగింది. అంటే ఈరోజు 200 లక్షల కోట్ల జీడిపితోటి మనం ఉన్నాం. యూపీఏ ప్రభుత్వ హయాంలో 2014 వరకు భారతదేశం యొక్క కొనుగోలు శక్తి ప్రపంచంతో పోల్చి చూసినప్పుడు 12వ స్థానంలో ఉండే. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి సగటు భారతీయుని యొక్క కొనుగోలు శక్తి ప్రపంచంలో 3వ స్థానానికి ఎగవాకింది. మనం టూ ప్రాక్టికల్గా కనబడుతుంది, మనం కనుక కొనాలనుకున్నది ఈజీ కొనగలుగుతున్నాం. ఒక 10 సంవత్సరాల క్రితంతో పోల్చి చూస్తే ఇప్పటికీ కొనాలనుకున్న వస్తువును చాలా ఈజీ కొనగలుగుతున్నాం. మీరు జీడిపి ప్రస్తావన తెచ్చారు కాబట్టి ఈరోజు జీడిపి -23కి పడిపోయింది. రెండవది, మొన్న నరేంద్ర మోదీ బర్త్డే రోజు నరేంద్ర మోడీకి వచ్చిన విషెస్ కంటే అన్ఎంప్లాయ్మెంట్ డే అన్నటువంటి ట్వీట్సే చాలా ఎక్కువ వచ్చినాయి అనేది కూడా ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి అన్నమాట. మార్చి నెల నుంచే వచ్చినటువంటి సిచ్యువేషన్లో ఫ్లక్చువేట్ అయినటువంటి మార్కెట్ ఇది. ఇది ఒక భారతదేశంలోనే రాలేదు కదా. ఈరోజు చదివిన కువైట్ ప్రపంచంలో సంపన్న దేశాలలో అదొకటి. ఈ నెల జీతాలు ఇవ్వలేమని చేతులు ఎత్తేసిందట. భారతదేశంలో పరిస్థితి లేదు కదా. వచ్చినటువంటి సందర్భాన్ని మనమైతే ప్రపంచమంతా గమనిస్తూ ఉన్నది. దాంట్లో కూడా ఈరోజు రోడ్ల మీద పోతే ట్రాఫిక్ చూడండి, షాపులు చూడండి, స్లో అయింది సైకిల్, స్పీడ్ కొంచెం స్లో అయింది, మళ్ళీ స్పీడ్ అందుకుంటూ ఉన్నది. ఈ స్లో అయినటువంటి పీరియడ్లో వచ్చినటువంటి ఇబ్బందులు నరేంద్ర మోడీ వల్ల వచ్చినాయి అనేటువంటి ప్రతిపక్షాల మాట అయితే దానికంటే దౌర్భాగ్యం ఇంకేమి ఉండదు. దీన్ని ప్రజలు గమనిస్తారు కదా, ప్రతిపక్షాలు మాట్లాడినా ప్రజలు గమనిస్తారు కదా. ప్రజల నుంచెల్లో వచ్చే సొమ్మే కదా ప్రభుత్వానికి అందేది. ప్రజలే అందరు ఇళ్లలో ఉండి పని చేసుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ప్రభుత్వానికి సొమ్మ ఎక్కడి నుంచి వస్తుంది? నరేంద్ర మోడీ గారు ముద్రించి తీసుకొచ్చేటి కాదు కదా. మాట్లాడేటప్పుడు కూడా వెనుక ముందు ఆలోచించకుండా మాట్లాడుతున్నాయి. ఆయన ట్వీట్ అయినటువంటి వాస్తవం ఎందుకంటే చాలామంది ఉద్యోగులు కోల్పోయినారు. తమ ఆవేదనను డైరెక్ట్ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారికి
వెళ్ళిపుచ్చిరు కానీ నీ వల్లనే పోయినాయి అనేసి ఎవరు కూడా ట్వీట్ చేయలే కదా. మన పరిస్థితికి ఇట్లుంది అని చెప్పిండు. చెప్పడంలో తప్పేముంది? ప్రధానమంత్రికి చెప్పకపోతే ట్రంప్కి చెప్తారా అండి భారతదేశ ప్రజలు? తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో అయితేనేమి, ఇంకా ఆంధ్రప్రదేశ్లో కొంచెం ఎక్కువ, తెలంగాణలో అయితే హిందుత్వం అనే ఎజెండా తోటి గంభీర వాతావరణాన్ని క్రియేట్ చేసి రేపటి నాడు తమ అధికారం కోసం ఈరోజు మతాల మధ్య చిచ్చు పెడుతుంది బీజేపీ పార్టీ. ముస్లిం ఏమని చెప్పుకుంటాడండి? హిందూ అని చెప్తాడా? ముస్లిం ముస్లిం అనే చెప్పుకుంటాడు కదా. క్రిస్టియన్ ఏం చెప్పుకుంటాడు? క్రిస్టియన్ అనే చెప్పుకుంటాడు. మరి హిందూ హిందూ అని చెప్పుకుంటే తప్పేమున్నది? అంటే హిందూ క్రిస్టియన్ అని చెప్పుకోవన్నా, హిందూ ముస్లిం అని చెప్పుకోవన్నా? ముస్లిమే ముస్లిం అని చెప్పుకుంటేనేమో లౌకికవాదం కాదు, లౌకికవాదం. క్రిస్టియన్ క్రిస్టియన్ అని చెప్పుకుంటే లౌకికవాదం, కానీ హిందూ హిందూ అని చెప్తే మాత్రం లౌకికవాదం కాదు. ఇది ఎక్కడ విచిత్రం? హిందువులు హిందువులమని చెప్పుకుంటాము. హిందుత్వం అనేది ఒక జీవన విధానం, ఇట్ ఈస్ ఎ లైఫ్ స్టైల్. మనం చూడండి, అందరినీ విశ్వసిస్తాం, అందరినీ రిసీవ్ చేసుకుంటాం. రిసీవ్ చేసుకోవడంలో ఉన్నటువంటి గొప్పదనం, నువ్వు ఎవరినైనా రిసీవ్ చేసుకో. ఆ రిసీవ్ చేసుకునేటువంటి గొప్పదనంతో బ్రతుకుదాం అంటున్నాం, అదే హిందుత్వం అంటున్నాం. ఓ ముస్లిము టెంపుల్కి రాగలుగుతాడా అండి? ఒక క్రిస్టియన్ ప్రసాదం పెడితే తినడండి, కానీ అదే ఒక నిజమైన నికాస్ అయిన హిందూ ముస్లిం ఇచ్చిన తింటాడు. నీకు రంజాన్ రోజు ఏం పంపినా కానీ మనం స్వీకరిస్తాం, వాళ్ళ హలీం తింటాం, వాళ్ళ బిర్యానీలు తింటాం. నువ్వు క్రిస్టియన్ పండుగ రోజు వాళ్ళు ఏం స్వీట్లు ఇచ్చినా తింటాం, వాళ్ళ కేకులు ఇచ్చినా తింటాం. అదే మన ఏవైనా నువ్వు వినాయక చవితి రోజు మనం ఇచ్చేటువంటి ప్రసాదం తింటారా అండి వాళ్ళు? లేకపోతే ఏదైనా టెంపుల్ నుంచి వెళ్ళి తీసుకొచ్చిన తిరుపతి లడ్డూని తీసుకొని పోయి క్రిస్టియన్కి ఇస్తే తింటాడా? అది నువ్వు జెరూసలం నుంచి ప్రసాదం తీసుకొచ్చినా హిందూకి ఇస్తే తింటాడు? మన జీవన విధానం అది, హిందూ జీవన విధానం అది, అందరినీ ఆహ్వానించే జీవన విధానం. మన జీవన విధానంలో హిందుత్వంలో బ్రతుకుదామని మేమందరం చెప్తున్నప్పుడు, భారతీయ జనతా పార్టీ చెప్తున్నప్పుడు తప్పేంది అని అడుగుతున్నాం మేము. ఈ మాటతోనే లౌకికవాద భారతదేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చుతున్నారన్నది విపక్షాల ఆరోపణ. హిందువులు అనేటోళ్ళు ఈ భారతదేశంలో లేకపోతే ఉన్నటువంటి ఏవైతే విపక్ష పార్టీలు అన్నింటికి కూడా ఈ దేశం లౌకిక దేశంగా కనబడుతుంది. ఈ దేశము ఏకైక హిందూ దేశం ప్రపంచంలో. హిందూ హిందువుగా బ్రతకమని మేము అంటున్నాం. క్రిస్టియానిటీలో మీరు చేరకండి, లేకపోతే మీరు చేరండి, ఇవన్నీ మాట్లాడుతున్న దాన్ని ఎవరండి? భారతీయ జనతా పార్టీ కాదు కదా. లౌకికవాదం ముసుగులో ఓట్ల రాజకీయాల కోసము, ఈరోజు మైనార్టీ సంతుష్టీకరణ కోసము, మైనార్టీల ఓట్లను గంపగుత్తుగా తమ పార్టీలకు వేయించుకోవడం కోసం ఈరోజు హిందువుగా బ్రతకమనేటువంటి పార్టీని ఈరోజు మతతత్వ పార్టీగా చిత్రీకరించేటువంటి ప్రయత్నము ఈ విపక్ష పార్టీలు చేస్తూ ఉన్నాయి. భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు హిందువుగా బ్రతక, అంటే హిందువుగా బ్రతకమని అనేటువంటి ప్రధానంలో ఉన్న భూతేందో మాకు అర్థమవుతలేదు. అంటే ఎట్లా బ్రతకాలో వాళ్ళు చెప్పాలి మరి విపక్ష పార్టీలు. లౌకికవాదం అంటే ఏంది? దానికి కూడా అర్థం చెప్పాలి కదా. లౌకికవాదిగా బ్రతుకుదాం, లౌకిక దేశంగా ఉందాం, గుళ్ళని మూసేద్దామా, దేశంలో ఉన్నటువంటి మొత్తం మందిరాలన్నింటినీ మూసేద్దామా? మూసేస్తే లౌకికవాదం అవుతామా? ఇప్పుడు రామ మందిర నిర్మాణం జరగాలని కోరుకుంటున్నాం, అట్లాంటి ఈ దేశంలో ఉండొద్దా? నువ్వు లౌకికవాది ఎట్లయితావు? హిందువులో ఉన్నటువంటి సమాజంలో ఉన్న వాళ్ళు ఎవరు బొట్టు పెట్టుకోకుండా ఉంటే, బొట్టు పెట్టుకోవద్దు అన్నట్టు వీళ్ళ ఉద్దేశం ప్రకారం, బొట్టు పెట్టుకోకుండా ఉంటే ఇది లౌకిక దేశం అవుతుంది. అరే బొట్టు పెట్టుకోనరా అంటే అది హిందువులం కాదా? అంటే మేము మతతత్వాన్ని రెచ్చగొట్టినట్టు. టెంపుల్లోకి పోయి దేవుని మొక్కితే మతతత్వాన్ని రెచ్చగొట్టినట్టు. నార్త్లో బీజేపీ డ్రాప్ అవుతుంది కాబట్టి సౌత్లో టార్గెట్ చేస్తుంది, ఇట్లాంటి వాదాలతో ముందుకెళ్తుంది బీజేపీ పార్టీ. ఓన్లీ నార్త్ స్టేట్స్ కోసమే పెట్టినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు కదా. సౌత్లో కర్ణాటకలో అధికారంలోకి వచ్చినాం, రేపు తెలంగాణలో రాబోతున్నాం, పశ్చిమ బెంగాల్లో రాబోతున్నాం, భవిష్యత్తులో ఒరిస్సాలో వస్తాం. గ్రాఫ్ పడిపోతుంది, ఈడ కాన్సన్ట్రేషన్ చేసింది, ఆడ కాన్సన్ట్రేషన్ చేసింది. అంటే ప్రతిపక్షాలు మమ్మల్ని గా రాష్ట్రాలనే ఉండాలి అని చెప్తున్నట్ట దీని అర్థం? అంటే వాళ్ళు చెప్పినట్టు మేము ఉండాలనా? గెలిపోవటంలో సహజము, అది ఎవరికైనా ఏ పార్టీకైనా సహజం. ఓసారి ఓ సీటు గెలుస్తాం కావచ్చు, ఓసారి ఓ సీటు ఓడిపోతాం కావచ్చు. ఓడిపోవడము దేశమంతా జరుగుతూ ఉంది. భారతీయ జనతా పార్టీ తమిళనాడులో ఓడిపోతున్నాం, కేరళలో ఓడిపోతున్నాం, తెలంగాణలో ఓడిపోతున్నాం, ఉత్తరప్రదేశ్లో కూడా కొన్ని సీట్లు ఓడిపోయినాం, అధికారంలో ఉన్నటువంటి గుజరాత్లో కూడా కొన్ని సీట్లు ఓడిపోయినాం. ఆడ ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ లేదా? ఎక్కడైతే ఓడిపోతామో ఆడ కూడా గెలుపు వస్తుంది. దాన్ని అధిక ప్రతిపక్షాలు జీర్ణించుకోవాలి. అది ఉత్తరప్రదేశ్లో కావచ్చు, తమిళనాడులో కావచ్చు, జమ్మూ కాశ్మీర్లో కావచ్చు, అస్సాంలో కావచ్చు, గుజరాత్లో కావచ్చు, అన్ని రాష్ట్రాలలో మేము ఓడిపోతున్నప్పుడు మేము అన్ని రాష్ట్రాలలో అధికారంలోకి వస్తామని. ఈరోజు
ఒక పర్సనల్గా వెళ్తే మొన్న రీసెంట్గా 2018 ఎలక్షన్స్లో నరోత్తమ్ రెడ్డి పైన ఓ సివిల్ అలిగేషన్స్ వచ్చినాయి అన్నమాట. సో మీరు రాజకీయ కుట్ర కొట్టి పారేసిన అసలు వాస్తవం ఏంది, ఏం జరిగింది అప్పుడు? ప్రతి మనిషి బ్రతకడానికి బిజినెస్ ఉంటుంది, లేకపోతే ఏదో జాబ్ చేసుకుంటాడు, ఏదో ఒక రకంగా చేసి వ్యవసాయం చేసుకుంటాడు, ఏదో రకంగా బతుకుతాడు. నా లైఫ్లో నేను బిజినెస్ని సెలెక్ట్ చేసుకున్నా. కరీంనగర్లో గేటెడ్ కమ్యూనిటీలో కన్స్ట్రక్షన్ చేస్తున్నా, అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నా. దాంట్లో చాలామంది కొనుక్కున్నారు. డెలివరీలో కొంచెం లేట్ అయింది, అంటే ప్రొడక్ట్ని డెలివరీ చేయడంలో లేట్ అయింది. నేను ఎన్నికల్లో పాల్గొనేటువంటి సమయంలో నా మీద ఒక అలిగేషన్ లేదు. నా మీద దాడి చేయాలి టీఆర్ఎస్ పార్టీ ఏదో రకంగా. దాడి చేయాలంటే ఏం చేయాలి? సమస్యను సృష్టించాలి. సమస్యను ఎక్కడి నుంచి తీసుకురావాలి? సిద్దిపేటలో ఏం లేదు, నాకేం పెద్దగా ఆస్తులు లేవు. ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చి నేను ఒక ఎమ్మెల్యే స్థాయిలో కొట్లాడుతూ ఉన్నా. ఎక్కడ సమస్య తీసుకొచ్చి మెడల్ వేయాలంటే నేను ఎక్కడ బ్రతుకు తెరువు కోసం, నేను నా కుటుంబము నేను బ్రతకడం కోసం ఎక్కడైతే పని చేసుకుంటున్నానో అక్కడి నుంచి సమస్య తీసుకొచ్చి సిద్దిపేటలో పెట్టాలి. పెట్టాలంటే ఇక వాళ్ళ భాషలో చెప్పాలన్న చెప్తే ఊరన్నప్పుడు కుక్కలు అన్నట్టు ఆడోడు ఆడోడు మోపైతాడు అని అంటారు కదా. అట్లా మా దాంట్లో కూడా కొందరు ఉంటారు కదా. కొంతమంది కస్టమర్లను సిద్దిపేటకు ఎవరైతే టీఆర్ఎస్ పార్టీలో ముఖ్యులు ఉన్నారో వాళ్ళ రిలేటివ్స్ కొందరు కొనుక్కున్నారు. వాళ్ళకి డబ్బులు ఇచ్చారు, ఒక 5 క్యాండిడేట్లకు 10-10 లక్షలు ఇచ్చి మీరు కొంతమందిని జమ చేయండి, అసలు నరోత్తమ్ రెడ్డికి అర్థమే లేడు, మోసం చేస్తుండి పైసలు తీసుకొని అనేటువంటి ఒక నినాదం తీసుకొచ్చి సిద్దిపేట పార్టీ ఆఫీస్ ముందట ధర్నా చేయండి, మేము మొత్తం మీడియాలో ఎక్స్పోజ్ చేస్తాం, నరోత్తమ్ రెడ్డి చీటర్ అనేది ఒకటి క్రియేట్ చేస్తామనేసి ఒక క్రియేషన్ అప్పటిదప్పుడు చేసి ఒక సినిమా క్రియేట్ చేసారు. నేను అడగలే వాళ్ళందరినీ. వాళ్ళు ధర్నా చేస్తే పోలీసు వాళ్ళు వచ్చారు, పట్టుకొని పోయారు. సిద్దిపేటలో ఉన్నటువంటి పెద్ద ఆఫీసర్లే అడిగారు, అక్కడ ఏం నిర్మాణమే లేదా అని అడిగారు. ఆ కడతాను సారా అని చెప్పారు. ఏ స్టేజ్ వరకు వచ్చిందంటే ఇంకో 2-3 నెలలు గట్టిగా పనిచేస్తే అయిపోతుందని. మరి అప్పుడు ఆడ వస్తువే లేనట్టు ఎట్లయితుందా అని ఉన్న ఆఫీసర్ అడిగాడు. అడిగి ఇంకో 2 మాట అడిగాడు, మరి ఈడకొచ్చి లొల్లి చేస్తారు, ఈడ పోలీస్ స్టేషన్లో కేసు పెడదామని ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఆ ల్యాండ్ ఏడైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నారో దానికి ఆనుకునే ఏదైనా పోలీస్ స్టేషన్ ఉన్నదా అంటే ఆ పక్కనే ఉన్నది సార్ అని చెప్పారు. మరి ఆడేందుకు మీరు ధర్నా చేయలేదు ఆ సైట్ ముందట, అక్కడెందుకు కేసు పెట్టలేదు అంటే దొరుకుతలేడు సార్ అని సమాధానం చెప్పిండ్రు ఆ రోజులలో వారు. సహజంగానే నీకు బాధ ఉంటే కడుపు నొప్పి ఉంటే నువ్వు ఏడుంటున్నావు పోయి ముందుగా దరఖాస్తు ఇస్తావు. నేను ఇలా హైదరాబాద్లో ఉన్నా అని హైదరాబాద్ దాకా వచ్చేసి హైదరాబాద్లో ఏదో పోలీస్ స్టేషన్లు ఇయ్యవు కదా. ఆ ఒక్క దాంట్లోనే అక్కడ ఉన్నటువంటి సిపికి తెలిసిపోయింది, ఇట్లా మీ పద్ధతి కాదు, బెదిరించి పంపించేసాడు. మొన్న ఎలక్షన్స్ అప్పుడు నరోత్తమ్ రెడ్డి గారికి మంచి డీల్ వచ్చింది టీఆర్ఎస్ పార్టీ నుంచి. ఈ పంచాయతీలన్నీ లేకుండా డీల్తో సెట్ అయిపోతే అయిపోయేది అన్నటువంటి మాట కొద్ది వంది అన్నటువంటి మాట ఉంది, వచ్చిందా? మీరు తిరస్కరించిన మాట వాస్తవమేనా? వాస్తవంగా నాతోటి ఎవరు మాట్లాడే ప్రయత్నం చేయరు టీఆర్ఎస్ వాళ్ళు. ఎందుకంటే నేనేమో అక్కడికి బయట నుంచి వెళ్ళిపోయిన వ్యక్తిని కాదు. 1998లోనే భారతీయ జనతా పార్టీ మండల శాఖ అధ్యక్షునిగా పనిచేసిన ఆనాడు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఉన్నటువంటి చంద్రశేఖర్ రావును మా మండలికి వస్తే కొన్ని గ్రామాలలో తిరగనీయలేనటువంటి పరిస్థితి నిర్మాణం చేసిన అడుగడుగును అడ్డుకున్నాం. నా గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళు ఎవరు కనీసం ఆ మాట కూడా నా ముందట ఇస్తారు. హరీష్ రావు కూడా ఆ విషయం చాలా స్పష్టంగా తెలుసు. అయితే ఆడ గమ్మత్తైన రాజకీయం ఏముంటుంది అంటే పొలిటికల్లో ఎత్తుగడలు ఉంటాయి. ఎదుటి మనిషిని చివరి నిమిషంలో దెబ్బకొట్టాలి, నిజమే అని ప్రజలు నమ్మాలి. ఎందుకంటే మేమందరం పేదోళ్ళం, ప్రజల దృష్టిలో కానీ వాస్తవానికి కానీ డబ్బులు లేనోళ్ళం. హరీష్ రావు అదే క్రియేట్ చేస్తాడు, పైసలు లేనోడు పైసలకు అమ్ముడు పోతాడు అని. వాస్తవంగా ప్రజలు ఆలోచించుకోవాలి. డబ్బు లేనటువంటి మనుషుల యొక్క ఆత్మాభిమానాన్ని దెబ్బకొట్టేటువంటి మాటలు హరీష్ రావు చేస్తాడు. ఆ రోజులలో కూడా అదే చేసిండు. అంటే నరోత్తమ్ రెడ్డి దగ్గర డబ్బులు లేవు కదా పైసలు ఇస్తా అంటే లొంగిపోతాడు అనేటువంటి ఇది ప్రజలు నమ్ముతారు, నమ్మేటట్టు హరీష్ రావు చేస్తాడు. అయితే అదే సిద్దిపేటలో కామన్ సూత్రం అయింది అన్నట్టు. ఇన్ని రోజుల నుంచి నువ్వు ఏ దెబ్బ తాకినా కానీ గదే మందు పెడతారు అన్నట్టు. ఏ ఎలక్షన్ వచ్చినా ప్రతిపక్ష నాయకుల మీద ఇవే ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటారు. నిజంగా డీలే అట్లాంటి ఆలోచనలే ఉంటే ఈ కేసులన్నీ ఎందుకు? హరీష్ రావు ఎవరితోటైనా చుట్టుపక్కల వాళ్ళతో చేస్తే చేసుకుంటవచ్చు. నాకున్న దోస్తులు వాళ్ళందరూ కూడా వాళ్ళు కూడా అదే ఆయనకు అదే చెప్పుంటారు. ఇంకేదైనా పని చెప్పు చేస్తాం కానీ ఆయన దగ్గర పోయి మేము మాట్లాడే డీల్ చేయమని చెప్పుంటారు. ఆయన చేస్తాడు, ఏ డీల్ అయినా చేస్తాడు ఆయన. మీ వెంపటి ఉన్న వాళ్ళు ఎవరైనా
ఆ ట్రాప్లో పడ్డారా? చాలా మందిని రేపు ఎలక్షన్ ఉన్నదనగా కూడా భారతీయ జనతా పార్టీ నుంచి టీఆర్ఎస్లోకి జాయిన్ చేసుకున్నాను. ఇప్పుడు నేను పేదోని, నయంబడి పనిచేసే వాళ్ళు కూడా అందరు పేదోళ్ళే. డబ్బులు ఆశ చూపించేసరికి అందరికి కొందరికి అవసరాలు ఉంటాయి. ట్రాపింగ్ జరిగింది, బట్ నరోత్తమ్ రెడ్డి అందులో పడ్డారు, ఇది వాస్తవం? నాకు 11,600 ఓట్లు వచ్చినాయి. ఆ రోజులలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సినారియోలో మీరు చూడండి, వచ్చినటువంటి ఓట్ల శాతంలో బీజేపీలో ఎంతమందికి 10,000 పైన వచ్చినాయి, ఎంతమందికి 10,000 లోపు వచ్చినాయి. 10,000 లోపు వచ్చినటువంటి కాన్స్టిట్యూన్సీలు ఏమున్నాయి, అందులో ఎట్లాంటి వ్యక్తులు పోటీ చేసినారు? నేను సిద్దిపేటలో పోటీ చేసినా నాకెన్ని ఓట్లు వచ్చినాయి, నేను ఏ వ్యక్తితో కొట్లాడుతున్నాను? రాష్ట్రంలో అధిక మెజార్టీ మీ కాన్స్టిట్యూన్సీ. ఇప్పుడు భారతీయ జనతా పార్టీగా మాకు 11,600 వచ్చినాయి. మీకు కాంగ్రెస్ కూడా అంతే వచ్చినాయి కదా. ప్రతిపక్షాలు రెండు బలహీనంగా ఉన్నప్పుడు అధికార పార్టీకి అధిక మెజార్టీ వస్తుంది. మెజార్టీ ప్రేమతో ఇచ్చినటువంటి మెజార్టీ కాదు అది. ఈ దేశంలో హరీష్ రావు కంటే చరిష్మా ఉన్నటువంటి లీడర్లు వందల మంది ఉన్నారు. ఇందిరాగాంధీ, ఎన్టీ రామారావు, మనకు తెలిసినవి అయితే రెండు చాలా పెద్ద ఫేస్లు, నరేంద్ర మోడీ గారు ఉన్నారు. మరి వీళ్ళు ఎవరికి కూడా రాలేదు ఇంత మెజార్టీలు ఎక్కడ కూడా. ఈయనకి ఎందుకు వస్తున్నాయి? మొత్తం భారతదేశంలో ఈయనంత కమీన రాజకీయ నాయకుడు ఇంకో లేడు, ఆయనంత దుర్మార్గుడు ఇంకో లేడు. ఆయన యొక్క దుర్మార్గాలకు, కమీన వేషాలకు భయపడేటువంటి జనం ఓట్లేస్తున్నారు, కాబట్టి నీకు మెజార్టీ కనబడుతుంది. సిద్దిపేట రాజకీయాలు రేపటి దుబ్బాక ఉప ఎన్నికల్లో జరగబోతున్నాయా? సర్వ ప్రయత్నాలు కుటిల రాజకీయాలు చేస్తారు. ఈరోజు సమాజాన్ని కులాల పేరుతోటి డబ్బిచ్చి చీల్చేసారు. కుల సంఘాలకు డబ్బులు ఇస్తున్నారు, కులంతో కాగితం మీద రాయించుకుంటున్నారు, తీర్మానం చేయించుకుంటున్నారు, ఒట్లేయించుకుంటున్నారు. కాబట్టి కొంత సమాజము ప్రలోభాలకు లొంగుతున్నారు. ప్రలోభాలకు లొంగేటువంటి సమాజంలో నీతో ఓడిపోతున్నారు. ఒక్క టీఆర్ఎస్ పార్టీని నిందించడం కాదు, ఇక్కడ కొంత ప్రజలు కూడా ఆలోచన చేసుకోవాలి. ప్రజలు ఆలోచన చేసుకుంటేనే, ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి ప్రతిపక్షం ఉంటేనే ప్రజలకు లాభం జరుగుతుంది. అధికారంలో ఉన్నటువంటి పార్టీకి భయం ఉంటుంది. నేటి పరిస్థితుల్లో తెలంగాణలో రెండవ స్థానం ఈరోజు బీజేపీ పార్టీదా, కాంగ్రెస్ పార్టీదా? కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీకి బీజట్టు. కాంగ్రెస్ పార్టీ నడిపిస్తున్నది టీఆర్ఎస్ పార్టీ, ప్రజలకు అర్థమైంది అది. ఈరోజు భారతీయ జనతా పార్టీ పోతిరెడ్డిపాడు మీద ధర్నా చేయంగానే, మా అధ్యక్షుడు నిరాహార దీక్ష చేయంగానే 4 గంటల తర్వాత గాంధీ భవన్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి కూర్చుంటాడు. ప్రగతి భవన్ నుంచి వాళ్ళు కేసీఆర్ ఫోన్ పోయి తిడతాడు, అరే పిచ్చోళ్ళ మీరు ఏం చెప్తున్నారు, ప్రతిపక్ష పార్టీలు కాడ బీజేపీ పోటీ చేస్తుండే వానికి పేరు పోతుంది, పో కుసపోనగానే పోయి గాంధీ భవన్లో కూర్చుంటాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. బీజేపీకి ఫోకస్ దొరుకుతుంది ఈ ఇష్యూ మీద, బీజేపీ ప్రజలకు ఫాస్ట్గా పోతుంది అనగానే అటు రేవంత్ రెడ్డికి ఫోన్ చేస్తాడు, ఏం చెప్తున్నావు అని. ఆయన ఒక ఏషం కట్టుకొని వచ్చి ఇప్పుడు ఏమంటున్నా, అదంతా నాటకం. రాజకీయాలలో ఇది జరగదు అనేది ఉండదు. సినిమా కథలు కూడా కేసీఆర్ ఆలోచన ముందు బలాదూర్. బీజేపీ పార్టీ 2023 టార్గెట్ చేసిందా, రేపు వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ మీద ఏమైనా కన్నుందా? ప్రతి ఎన్నికలో మాకు టార్గెట్, ప్రతి ఎన్నిక ఒక మెట్టు అధికారాన్ని చేజిక్కించుకోవడం. కాబట్టి ప్రతి ఎన్నికని టార్గెట్ చేస్తాం, అది జిహెచ్ఎంసీ కానీ, దుబ్బాక కానీ, ఇంకేదైనా కానీ. ఖమ్మం, నల్గొండ, వరంగల్లో ఇప్పటికీ బీజేపీ పార్టీ తరఫున అభ్యర్థి పేరు ప్రచారంలోకి లేదు, ఎవరు ఉండబోతున్నారు, అసలు పోటీ అయినా ప్రయత్నం చేసే ఆలోచన ఉందా? బీజేపీ అభ్యర్థిగా నిలబెడుతుందని ప్రజలు అనుకుంటారా లేదా? మీరు అనుకునే పట్టుకని కదా నన్ను క్వశ్చన్ అడుగుతా ఉన్నారు. మీరు అనుకున్నట్టు ఎమ్మెల్సీ ఎలక్షన్లలో ఓటేసే ప్రతి ఒక్కరు అనుకుంటారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి నిలబెడుతుందని. అభ్యర్థి ఎవరనేది అప్పుడు ప్రకటిస్తారు. ఇది ఇవాళ జిందగీ నరోత్తమ్ రెడ్డి దారితో. మరో జిందగీలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, స్టే ట్యూన్ జిందగీ మీడియా. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ జిందగీ మీడియా. బెల్ కొట్టడం మర్చిపోకండి.